అడిగినా కూడా వెంటనే థమ్స్ అప్ చూపిస్తుంది, చాలా అలర్ట్ గా ఉంటది. ఏస ఇంకా ఇంకా యాక్టివ్నెస్ ఇస్తారు, చాలా జ్ఞానం ఇచ్చి నడిపిస్తారు. అయితే ఇప్పుడు జాయిస్ యొక్క ప్రేయర్ చేస్తానంది కదా, ముగ్గురు చేద్దరు గాని కిడ్స్ లోంచి ఒకటి జాయిస్ యొక్క. ఇంకెవరు ఉన్నారు? అరే ఇప్పుడు దాకా నేను ఏం చెప్పాను? ఏంటి మిన్ని అక్క ముసలోళ్ళు ఉన్నారు ఇక్కడ. ఓ జోయాష్ వెరీ గుడ్, ఎక్సలెంట్ నాన్న జోయాష్, వెరీ గుడ్ జోయాష్, జోయాష్ వెరీ గుడ్. ఓరెన్ నువ్వు చిన్న ప్రేయర్ చేస్తావా? ఏం లేదు ఏసయ్యా, ఈరోజు చాలా మంది వచ్చాము, మమ్మల్ని అందరినీ దీవించండి, ఇంకా చాలా మంది రావాలి, కిడ్స్ టైంలో మీ జ్ఞానం ఇచ్చి నడిపించండి, ఆమేన్. చేస్తావా ఓరెన్? ఇప్పుడు నేను చెప్పాను కదా నాన్న బంగారం. సరే నేను చెప్తాను వెనక నువ్వు చెప్పు, ఓకేనా? ఓకే. అయితే ఇప్పుడు ఓరన్ ఒక్కడికే నేను చెప్తాను వెనక చెప్తాడు. జయాష్ నువ్వు చేసేస్తావా, నీకు చెప్పాలా? అక్క హెల్ప్ చేస్తుందా? ఓకే నువ్వు చేసేయగలవు, ఎంత వస్తే అంతే. జాయిస్ నువ్వు ఎలాగ చేసేస్తావు కదా. ఓకే మరి ఓరన్ ఇప్పుడు నువ్వేం చెప్తావు అంటే మీ ఫ్రెండ్స్ కి, ఫ్రెండ్స్ నీల్ డౌన్ చేద్దాం, చేతులు జోడిద్దాం, కళ్ళు మూసుకుందాం అని చెప్పే ఒకసారి. వెరీ గుడ్. ఎలా ఉండాలి? నువ్వు నీల్ డౌన్ చేసావా? స్ట్రైట్ గా నీల్ డౌన్ చేయి. వెరీ గుడ్. అప్పుడు పిల్లలు వన్ అంటే నీల్ డౌన్ చేయాలి కదా, టూ అని చెప్పినానా ఓరన్? టూ అంటే ఏం చేయాలి? చేతులు ఇలా చూ. వెరీ గుడ్ వెరీ గుడ్. చేతులు మళ్ళా మధ్యలో తీయకూడదు కదా. క్లోజ్ యువర్ ఐస్. నెంబర్ త్రీ, ఇటు ఇటు వన్ మినిట్ ఓరన్, తల ఎప్పుడు కిందకు పెట్టకూడదు. ఏసై ఎక్కడున్నారు? భూమి లోపల ఉన్నారా, అండర్ గ్రౌండ్ లో ఉన్నారా? లేరు కదా, అండర్ గ్రౌండ్ లో ఎవరుంటారు? మనం ఏసైతో మాట్లాడుతున్నాం కదా, ఏసై పైన ఉన్నారు కదా కదా. ఎప్పుడు కూడా ఆయన ఉన్నతుడు కాబట్టి మనం ఇప్పుడు భూమి వైపు చూసి నేల వైపు చూసి అస్సలు ప్రార్థన చేయకూడదు, ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పు, వన్ వన్ టూ త్రీ టూ అని నువ్వు చెయ్యి. వెరీ గుడ్. నువ్వు ఎలా బెండవుకు, బెండవుకు స్ట్రైట్ నీల్ డౌన్ చేయాలి. పిల్లలు మీరు ఓరెన్ చూసి నేర్చుకోవాలి ఈరోజు. సెలీన్ అక్క, ప్రవీణ్ అక్క మీరందరూ చూసి నేర్చుకుంటారా? మిన్నే అక్క నీకు వచ్చా ఇలాగా చూడు, ఓరెన్ ఎంత నేర్పిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు కదా. బెనెట్ అన్న నీకు వచ్చా? చూసే బాబు ఓరన్, నేను చూసి ఎంతమంది నేర్చుకుంటున్నారు. అదిగో చూడు అక్షయ, వాళ్ళందరూ కూడా అలా నువ్వు చేసినట్టే చేస్తున్నారు. వెరీ వెరీ గుడ్. ఓకే నాన్న, చేసే తల్లి ప్రార్థన. ఏసయ్యా అగో మళ్ళా వంగిపోతున్నావు, స్ట్రైట్ నీల్ డౌన్ చేయాలి. చెప్పు. నీకు వందనాలు, థాంక్యూ సో మచ్ జీసస్. నాకు సమృద్ధిగా ఆహారం ఇస్తున్నారు, ఆహారం ఇస్తున్నారు, థ్యాంక్ యూ. మా దగ్గర కరోనా నుంచి కాపాడు. వెరీ గుడ్. మేమందరం వాక్యం వినాలి చెప్పాలి, నేర్చుకోవాలి, ప్రార్థన చేయాలి, మాకందరికి నేర్పించేసయ్యా, ఇంకా చాలా మంది ఇక్కడికి రావాలి ఏసయ్యా, ఇంకా చాలా మంది ఇక్కడికి రావాలి. క్రమశిక్షణ నేర్పించండి. వెరీ గుడ్. మీరే మాతో ఉండండి ఏసయ్యా, ఎవరికి కూడా నెట్వర్క్ ప్రాబ్లం రాకుండా సహాయం చేయండి ఏసు నామములో
వెరీ గుడ్ నానా, బలే బలే చేసావు. వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఎవరు జోయాష్ చేస్తాడు? జోయాష్ నువ్వు కూడా చెప్పు నీ ఫ్రెండ్స్ కి, 1 2 3 చెప్పి అప్పుడు చెయ్యి. ఏం చేయాలి? 1 అంటే నీల్ డౌన్ చేయాలి. వెరీ గుడ్. చేతులు ఫోల్డ్ చేసుకోవాలి. ఐస్ క్లోజ్ చేసుకోవాలి. ఓకే. సియా మాకి దినాన్ని ఇచ్చినందుకు వందనాలు సియా. మమ్మల్ని మీరు కలిసి కాచి కాపాడి భద్రపరిచినందుకు థ్యాంక్స్ సియా. సియా టికెట్స్ టైం బాగా జరిగేలా సాయం దయచేయండి సియా. సియా సియా ఎవరికి నెట్వర్క్ ఇష్యూస్ రాకుండా సాయం దయచేయండి సియా. సియా ఇంకా ఎక్కువ మంది వచ్చేలా సాయం దయచేయండి సియా. ఈ ప్రోగ్రామ్ మీకు మహిమకరంగా ఉండడానికి సహాయం దయచేయండి సియా. ఇచ్చిన ప్రతి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు నాన్నా. ఎంత చక్కటి ప్రార్థన, ఎంత చక్కగా చేసావు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు జోయాష్. చెయ్యి తల్లి. 1 2 3 పల్లకు మంది నా తండ్రి, దయగం రాజా మీకు వందనాలు స్తోత్రం. మమ్మల్ని ఎంతవరకు కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి. మిగతా వచ్చే రోజును కూడా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి తండ్రి. మేము 4 52 డేస్ జరుపుకుంటున్నాం తండ్రి. ఈరోజు కిడ్స్ టైం తండ్రి. ఈరోజు బాగా జరుపుకునేదని చూడండి తండ్రి. ఎవరికి ఏ నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా చూడండి తండ్రి. మేము వాక్యం పాటలు అన్నీ నేర్చుకునేదాన్ని చూడండి తండ్రి. మేము ప్రార్థన చేసేది, మేము అందరు ప్రార్థన చేసుకునే నేర్చుకునే చూడండి తండ్రి. ఈ చిన్న ప్రార్థన ప్రభుత్వం పెట్ట ప్రార్థిస్తాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు తల్లి. ప్రైజ్ ద లార్డ్. చక్కటి ప్రేయర్ చేసావు. ప్రైజ్ ద లార్డ్ అన్న. గాడ్ బ్లెస్. అక్క పావని అక్కడ ప్రార్థన చేయమన్నారా? ఓకే ఉన్నారు అక్క. పావని అక్క ఉన్నారు కదా అక్క, మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్తవైన తండ్రి యేసయ్య, మీ ఘనమైన ప్రశస్తమైన దివ్యమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, ప్రణతులు, వినతులు, సంస్థతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీకు వందనాలు. ఇదిగో ప్రభా, ఈ సాయంకాల సమయంలో మీ పాద సన్నిధిలోకి రావడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన సమయాన్ని బట్టి తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ దినము ప్రభా ఒక ప్రత్యేకమైన దినముగా మా ముందు ఉంచిన వందనాలు నాయన. ఇదిగో ప్రభా ఈ దినమున కిడ్స్ సండే స్కూల్ నైనా జరగబోతుంది ప్రభా. బిడలైన వారు ప్రభా నాయన అన్ని లెసన్స్ చెప్పబోతున్నారు, అలాగే యాక్షన్ సాంగ్స్ చేయబోతున్నారు. సమస్తము కూడా నాయన ఈ దినాన టీచర్స్ ఏ రీతిగా చేయబోతున్నారు బిడల ప్రభా, ఆ రీతిగా నేను ఈ కార్యక్రమాన్ని నడిపించదలుచుకున్నాను నాయన. నీవు సహాయం చేయి. మీ పరిశుద్ధాత్మ సహాయమును, మీ అభిషేకమును బిడలందరి పైన మీరు ఉంచండి తండ్రి. మీకు వందనాలు. ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లం కానీ నాయన, ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ కానీ ఏవి కూడా ఎదుర్కావద్దు నాయన. నీవు సహాయం చేయి. ప్రతి ఒక్క ఫోన్ ని, ల్యాప్టాప్ ని, కంప్యూటర్స్ ని అన్నిటినీ కూడా మీరు ముద్రించండి. బిడ్డలపై మీ ప్రత్యేక అభిషేకం ఉంచి తండ్రి మీకు వందనాలు. ఇటు రీతిగా ప్రభా బిడ్డలు బలపరుస్తూ ముందుండి నడిపిస్తున్న శాలమేదాన్ని బట్టి, నిన్నక్కను బట్టి నాయన, నిన్న అక్కను బట్టి, శ్యామక్కను బట్టి, మిన్ని దిన ప్రజలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు. ఈ దినం జరగబోయే కార్యక్రమం అంతట్లో కూడా నీవే తోడుగా ఉండి, నీవు అధ్యక్షత వహించి బిడ్డలను నాయన తల్లి నీకు మహిమకరంగా వాడుకుని నీవు మాత్రమే మహిమను పొందమని సమస్తాన్ని నాయన మీ దయగల కృపాహస్తాలకు సమర్పణ చేసుకుంటు. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, మా కొరకు వరుడుగా రాని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థించి వేడుకుంటు నాము తండ్రి. నిన్నే అక్క ఫోర్ టు కిడ్స్. మనం జాగ్రత్తగా ఉందాం, మళ్ళా బ్రేక్అవుట్ రూమ్ లో తీసుకెళ్లిపోతారు పిల్లలు. మేము అస్సలు వీడియో ఆఫ్ చేయం కదా, చూద్దాం అన్నీ చేయగలం. అవునా? సూపర్. ఆశీష్ నభిజ్ఞ, తర్వాత జయంత్, సోనిక మీరు కూడా వీడియో ఆన్ చేసేసుకోండి. జాషువా, డానియల్ ఎవరో ఉన్నారైతే. వెరీ
ప్రైజ్ అన్న నిన్న ఎప్పుడు వచ్చింది అక్క ఎక్సర్ రాజీ అక్క ప్రైజ్ లార్డ్ అక్క చెప్పు అందరికి ప్రైజ్ లార్డ్ అందరికి అని చెప్పు అందరు కూడా ప్రైజ్ ది లార్డ్ ఓకే ప్రైజ్ ది లార్డ్ అందరికి వెరీ గుడ్ ఇవాల స్పెషల్ ఏంటి చిల్డ్రన్స్ కిడ్స్ టైం కిడ్స్ టైం yes ఎవ్రీ ఫస్ట్ డే ఆఫ్ ది మంత్ మనం ఏం చేసుకుంటాం కిడ్స్ టైం ప్రోగ్రామ్ చేర్పించుకుంటున్నాం కదా ఇవాళ కిడ్స్ టైం ప్రోగ్రామ్ ని మనం స్టార్ట్ చేసుకుందాం ఇవాళ కో హోస్ట్ కూడా ఉన్నారు పిల్లలు మనకి మరి కో హోస్ట్ చేయడానికి మన ముందుకు ఎవరు వస్తున్నారు చూద్దామా జయ ఒక్కసారి క్లాస్ కొట్టి వెల్కమ్ చేద్దామా జయంత్ వెరీ గుడ్ వెరీ గుడ్ yes జయంత్ ఆల్ ది వెరీ బెస్ట్ నానా ప్రేయర్ చేస్తూనే ఉంటాము పిల్లలు మీరు కూడా ప్రేయర్ చేస్తూ ఉండండి అన్నకి సహాయం దయచేయండి ఏసయ్యా చక్కగా హోంవర్క్ చేయడానికి అన్ని మీ మనసుల్లో కూడా ప్రార్థన చేస్తూ ఉండండి ఓకేనా ఆల్ ద వెరీ బెస్ట్ అన్న గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ ఎస్ ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదామా పిల్లలు అప్పా ఎన్ని ఎన్ని సర్ప్రైజులు ఉంటాయో ఎవరెవరు వస్తారో మన ఫ్రెండ్స్ ఏమేమి చేస్తారో అన్ని చూడాలని ఎగ్జైటెడ్ గా ఉన్నారా ఓకే ఎగ్జైటెడ్ గా ఉన్నారు కాబట్టి స్టార్ట్ చేసేసుకుందాం ముందుగా మనం యాక్షన్ సాంగ్ ని స్టార్ట్ చేసేసుకుందాం యాక్షన్ సాంగ్ చేయడానికి ఎవరు వస్తున్నారో తెలుసా నేను చెప్పను పిల్లలు చెప్పక్క ప్లీజ్ అక్క చెప్పనా నాలుగే ఇంకొకరు ఉన్నారు నాలుగే సేమ్ నాలుగనే కానీ కొంచెం చిన్నగా ఉన్నారు అరే పిల్లలు అలాగే ఉందా లేదా ఉందా అలాగే ఉందా చిన్న మిన్నీ లాగా ఉందా పిల్లలు పొజిషన్ కొచ్చేయండినా అయ్యో రూత్ అండ్ జాయ్ జాయ్ స్టేసీ లెండి లెండి తర్వాత ఇంకొక రూత్ అని జాయిన్ అయ్యారు మీరు కూడా నిల్చోండి పొజిషన్స్ లోకి వచ్చేయండి యాక్షన్ సాంగ్ చేద్దాం షారన్ ఎస్ నిల్చున్నావా షారన్ ఓకే 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 పిల్లలు ఎవరైతే వీడియోస్ ఆన్ చేసుకున్నారు జాష్వా డానియల్ ఎస్ ఓకే స్టార్ట్ చేసేద్దాం
ఇంకోసారి చేద్దాం సోని, ఇంకోసారి చేయవా? మీ ఫ్రెండ్స్ నచ్చిందా పిల్లలు అని అడుగు. నచ్చిందా పిల్లలు? నచ్చిందా ఫ్రెండ్స్ అని అడుగు. అయ్యో వినిపించట్లా గట్టిగా. ఓకే ఫ్రెండ్స్ అందరూ పిల్లలు కూర్చోండి. అందరు కూడా మీ ప్లేసులకు వెళ్ళి కూర్చోవాలి. కెమెరాలన్నీ కూడా చక్కగా సెట్ చేసుకుంటారు కూర్చోవాలి. మీ వీడియోస్ ఆన్ చేసుకోవాలి, లేదంటే బ్రేక్అప్ రూమ్కి వెళ్తారు. అన్న రెడీగా ఉన్నాడు. ఓకేనా? వెరీ గుడ్. హోంవర్క్ చెకింగ్లోకి వెళ్ళిపోద్దాం పిల్లలు. నిన్నటి హోంవర్క్ మీరు చూపిస్తూ ఉంటారు. సో క్లాప్స్ ఇచ్చేది మీలో నుంచి వచ్చేవారే. ఓకేనా? మన మధ్యలో క్లాప్స్ ఇవ్వడానికి ఎవరు వస్తున్నారో తెలుసా అక్క? చెప్పమంటారా పిల్లలు? మీరు కూడా చూడాలనిపిస్తుందా మీకు కూడా? ఎస్, మరి చెప్దామా, వెల్కమ్ అని చెప్దామా వాళ్ళని? ఎస్, ఓకే. మన మధ్యలో జోయాన్ అన్న ఉన్నాడు. జోయాన్ అన్న, గగన్ అన్న, ఒకటే పేరు అన్న. గగన్ ప్రైస్ లార్డ్ అక్క. ఎస్ జోయాన్. అండ్ ఇంకొకళ్ళు కూడా ఉన్నారు పిల్లలు. ఓరెన్, ఓరెన్ పేరాగి. ఓరెన్ అన్మ్యూట్ చేసుకున్నా. ఎస్ ఓరెన్ నానా, మీరు హోంవర్క్ చెక్ చేస్తూ ఉండండి, క్లాప్స్ ఇస్తూ ఉన్నాను. ఓకేనా పిల్లలు? మిమ్మల్ని ఒక్కొక్కరిని స్పాట్లైట్ చేస్తాము, మీ హోంవర్క్ చూపించండి. ఓకే, ఓవర్ టు జయంత్. జయంత్ సెలీనా, ఒక్కసారి జాయిన్ చేస్తాడు అండ్ నెక్స్ట్ టైం వచ్చేసి ఓరెంజ్ చేస్తాడు. అలాగా సైమల్టేనియస్ చేయండి అన్న. జాయిన్ ఫస్ట్ చాలా బాగా రాసుకున్నావు సెలీనా. చాలా బాగా డ్రా చేసావు.
చిల్లి పేతురు వెండి బంగారము నా యొద్ద లేదు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నజరేయుడని యేసు నామమున నడవమని చెప్పెను అపొస్తల కార్యములు 3:6 చాలా బాగా చెప్పావు సెలీనా చెల్లి చాలా బాగుంది చెల్లి థాంక్యూ అన్న ప్రైజ్ లార్డ్ అన్న క్లాప్స్ పట్టుకో సెలీనా 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 70,000 points థాంక్యూ అన్న వెరీ గుడ్ సెలీనా గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ నెక్స్ట్ హ్యాపీ ఓరెన్ అన్మ్యూట్ చేసుకో నాన్న వెండి బంగారము నా వద్ద లేదు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నజరేయుడనేసునామంలో నడవమని నేను చెప్తున్నాను అపోస్తల కార్యములు 3:6 థ్యాంక్ యూ అక్క పరిశ్రమలు అక్క 1 2 3 4 5 6 7 9 10 20 30 40 50 60 70 80,000 Oren, very good Oren. Excellent, Nana. God bless you, Nana. Happy. Thank you. Shiloni and Joya. ప్రైజ్ లార్డ్ చెల్లి ప్రైజ్ లార్డ్ మును ఓ చాలా బాగా డ్రా చేసుకున్నావు నా హోంవర్క్ అమ్మా చాలా బాగా డ్రా చేసావు చాలా బాగా రాసుకున్నావు చెల్లి మెమరీ వర్స్ చెప్తామన్నా యాక్ట్స్ 3:6 దెన్ పీటర్ సెడ్ ఐ డు దెన్ పీటర్ సెడ్ సిల్వర్ ఆర్ గోల్డ్ ఐ డు నాట్ హ్యావ్ బట్ వాట్ డు ఐ హ్యావ్ ఐ గివ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరెత్ వాక్ యాక్ట్స్ 3:6 క్లాప్స్ పట్టుకోండి 1 2 3 4 5 6 7 8 9 10 20 40 50 60 70 80 90 100,000 points జయన్ అన్న కొంచెం మెల్లగా స్పాట్లైట్ చిన్నా మీ పేర్లు పెట్టండి రూత్ అక్క పేరు పెట్టారా మీ పేర్లు పెట్టారా నానా నానా వినిపిస్తుందా మా వాయిస్ మీకు రూత్ అక్క వాళ్ళ పేర్లు పెట్టవా అక్క అలాగేనమ్మా అలాగేనమ్మా ఎస్ అక్క చాలా బాగా చేస్తారు డ్రా చేస్తారు
చాలా బాగా డ్రా చేస్తారు చెల్లి, చాలా బాగా రాసుకున్నారు. చూపించేది చాలా బాగుంది చెల్లి. చెప్పండి నడమని చెప్పి నాకు స్టక్ అయ్యారు. క్లాప్స్ పట్టుకోండి పిల్లలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80,000 points. God bless you, Nana. Join Lily. Praise Lord. Very good. పేతురు, వెండి బంగారంలో నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పాను. 3, 6. పేతురు, వెండి బంగారము నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన లేచి నడువుము. 3, 6. Very good, Oren. God bless you. Very good, Nana. Join Lily. Join Lily. Angel. Joel. You mean Joel? Praise Lord. Very good. Joyan. చాలా బాగా రాసుకున్నావు మెమరీ వర్స్. దెన్ పీటర్ సెడ్, సిల్వర్ గోల్డ్ ఐ డు నాట్ హ్యావ్, బట్ వాట్ డు హ్యావ్ ఐ గివ్ యు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చాలా బాగా చెప్పావు జోల్ తమ్ముడు. క్లాప్స్ పట్టుకో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80,000 points. God bless you, Joel, Tamru. Praise the Lord, Ruth and Joy. Bara sir, many words. Everybody wants to talk. వెండి బంగారం నా వద్ద లేవు కాని నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను. అపోస్తలుల కార్యములు 3:6. వెండి బంగారం నా దగ్గర లేవు కాని నాకు కలిగినది నీవు ఇచ్చును. Praise the Lord, Joy. Very good. Praise Lord, Anya. Praise Lord, Anya. Praise Lord, Akka. Chukkuna. చాలా బాగా రాసుకున్నారు మెమరీస్. మెమరీ వస్ చెప్తామన్నయ్య. దెన్ పీటర్ సెయిడ్, సిల్వర్ అండ్ గోల్డ్ హావ్ ఐ నోన్, బట్ సచ్ యాజ్ ఐ హావ్ గివ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్, రైజ్ అప్ అండ్ వాక్. యాక్ట్స్ 3:6. చాలా బాగా చెప్పారు మెమరీస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100,000 points.
Thank you, Anaya. Very good, Nana. God bless you, Joyce and Josna. పేతురు వెండి బంగారము నా యొక్క లేవు కానీ నాకు కలిగినదే నేను మీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నడవమని చెప్పాను. అపొస్తల కార్యం 3:6. ఓరెన్ 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90,000 points. Very good, Nana. God bless you, Nana Praveena. Praise the Lord. Sunny Anna Soni Chilli. Chala Bara Askuna Soni Memory Voice. Chala Bara. పేతురు వెండి బంగారంలో నా యొద్ద లేవు గానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడువుము అని చెప్పాను. అపొస్తల కార్యాలు 3:6. చాలా బాగా చెప్పారు మ్యామ్ రివర్స్. క్లాప్స్ పెట్టుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100,000 points. God bless you, Nana, Sunny and Sony. Stacy, praise the Lord. And we just go. Oren. When people sit in different colors, Very good, Nana. God bless you. Next. Very good. God bless you, Sharon. Akka, ahladita undi gaani video on cheyaledu akka. Okay, Nana. Pillalu evaraithe videos off chestunnaro vaalu kaakunna videos on chestunna vaalu homework anni ayipoyinda mee chupichara. Ahladita ippudu on chestunnadi. Okay? Yes, akka. Ikkaraina homework chinchalunnara? Okay, Joyan and Jason unnaru. Ana ahladita change. ఫస్ట్ అమ్మ ఇప్పుడే వచ్చింది రిలీజ్ వచ్చింది ఓరెన్ ఓరెన్ అమ్మ కాక అక్కా నెంబర్ చెప్తాను అక్క పేపరు వెండి బంగారమును నా యొక్క లేదు కానీ నాకు నాకు కలిగినదే కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నీకు ఇచ్చుచున్నాను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున యేసుక్రీస్తు నామంలో నడుమని చెప్పెను. అపొస్తల కార్యంలో 3:6. Praise the Lord, Nana. God bless you. 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90,000 points. Very good, Nana. Next. Joel and Jess. Praise the Lord, Papa. Praise the Lord, Papa. Praise the Lord, Arankrita Challi. Homework, Papa. Chalabha Jessar, homework.
మెమరీ వాస్ చెప్తామన్నా సిల్వర్ అండ్ గోల్డ్ ఐ హ్యావ్ నన్ బట్ వాట్ ఐ హ్యావ్ దట్ ఐ గివ్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ నజరేత్ గెట్ అప్ అండ్ వాక్ యాక్ట్స్ 3:6 ప్రైజ్ ది లార్డ్ అన్నా చాలా బాగా చెప్పారు మెమరీ వర్స్ క్లాప్స్ పెట్టుకోండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100,000 pounds. In pieces and totals and gold I do not have, I give you in the name of Jesus Christ of Nazareth, rise up and walk. రావట్లేదా God bless you, Nana, Joel and Jason. Well done. Excellent. Nishita, Rishita and friend. Praise the Lord, Rishita, Nishita and John Tamudu. Homework and memory was Anna. Chala ba chesukunnaru homework. Prayer point. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనము పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పెను అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనము థ్యాంక్ యూ అన్నా చాలా బాగా చెప్పారు మెమరీ వర్స్ క్లాప్స్ పెట్టుకోండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 40, 50, 60, 70, 80, 90, 100,000 పాయింట్స్ జయంతన్ సోనిక మీరు కూడా జాయిన్ చేశారు ఓ ఎస్ చేయలేదక్క వెరీ గుడ్ ఇట్స్ ఓకే నో ప్రాబ్లం గాడ్ బ్లెస్ యు పిల్లలు హోంవర్క్ అయిపోయాయి కదా కాసేపు ఆడుకుందామా ఆడుకుందామా ఆడాలని ఉందా రూత్ ఎంజాయ్ వద్దా ఆడుకో వద్దా ఆడదామా ఓకే నిన్న నిమ్మి అక్క చెప్పారు కదా చిన్న గేమ్ ఒకసారి ట్రయల్ వేస్తే మనం అందరం వేసామా ఇప్పుడు కూడా ఆడేసుకుందాం సో మీ పొజిషన్కి వచ్చేయండి ఇందాక యాక్షన్ సాంగ్ చేసేటప్పుడు ఎక్కడైతే మీరు నించున్నారో ఆ పొజిషన్లోకి మీరు ఉన్నారు నించండి 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 ఫాస్ట్గా స్టేసి గుర్తుందా నిన్న ఆట చాలా మంది గుర్తుంది ఇంకెవరైతే రాలేదో వారి కోసం చెప్తున్నాను పిల్లలు వినండి జాగ్రత్తగా మీరు నేను 1, 2, 3 అంటాను అన్న లోపలే మీరు మీ దగ్గర వెళ్ళి లోపలికి వెళ్ళి మీ చెప్పులు మమ్మీది కానీ డాడీ కానీ ఎవరివైనా కానీ చెప్పులు రివర్స్లో వేసుకోవాలి రివర్స్లో అంటే ఉల్టా వేసుకొని దాన్ని పిక్చర్ తీసి మాకు వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయాలి ఎవరైతే ఫస్ట్ పంపిస్తారో వాళ్ళు విన్నర్ ఓకేనా అర్థమైందా ఎస్ ఎవరికి అర్థం కాలేదు
మీరు 1 2 3 అనగానే వెళ్ళి మీ ఇంట్లో ఉన్న చెప్పులు మదర్వి కానీ ఫాదర్ కానీ మీవి కానీ ఎవరివైనా కానీ రివర్స్ లో వేసుకోవాలి. అది పిక్చర్ చేసి గ్రూప్ లో సండే స్కూల్ గ్రూప్ ఉంది కదా అందులో పోస్ట్ చేయాలి. ఎవరైతే ఫస్ట్ పోస్ట్ చేస్తారో వాళ్ళు విన్నర్. ఓకేనా, రెడీయా శ్యామలక్క? చూస్తున్నా చూస్తున్నా. సెలీనా సెలీనా వచ్చింది ఫస్ట్. నిన్నటి ఫోటోలు ఎవరైనా ఫార్వర్డ్ చేస్తే ఈజీగా తెలిసిపోయింది. ఇప్పుడు చెప్పులు వద్దక్క, ఇంకోటి చేద్దాం. చెప్పుల్ని మార్చేద్దాం, చెప్పులు వద్దు. మళ్ళీ సేమ్ అదే ఫార్వర్డ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే స్టాప్, పిల్లలు ఇంకెవరు పంపించొద్దు, గేమ్ మారుద్దాం. ఇంకోటి ఇంకా కౌంట్ స్టార్ట్ అవ్వలేదు అప్పుడు పంపించేశారు పిల్లలు. అయ్యో నేను ఇంకా కౌంటే చేయలేదు, నన్ను కూడా అనలేదు కదా పిల్లలు. ఓకే పిల్లలు ఇంకా స్టాప్ 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 అందరూ స్టాప్ చేయాలి. ఎస్టిఓపి స్టాప్. 1 2 3 అనిన తర్వాతనే స్టార్ట్ చేయాలి. ఓకేనా? అయితే ఇప్పుడు ఫస్ట్ ఎంత మంది ఫోన్ లో ఉన్నారు, ఎంత మంది ల్యాప్టాప్ లో ఉన్నారు అది చెప్పండి ముందు. మేము ఫోన్ అని ఎంత మంది అంటాము? ఫోన్ లేదంటే మీరు గేమ్ ఆడడానికి ఉండదు. ఇంకా ఇక్కడతో గేమ్స్ అన్ని ఆపేస్తాం. ఎవరైతే ఇంకా చేస్తున్నారో వాళ్ళకి ఇంకా లేదు. పిల్లలు ఇంకొక ఫోటో వచ్చిందంటే క్యాన్సిల్ గేమ్, అందరు బ్రేక్అవుట్ రూమ్ లోకి వెళ్ళిపోతారు. స్టాప్ అన్నప్పుడు స్టాప్ చేయాలి. మరి పిల్లలు ఎందుకు మాట వినడం లేదు మీరు? అమ్మ నా వాయిస్ వస్తుందా? బ్రహ్మాండంగా వస్తుంది నాకు. ఎవరిది ఇక్కడ నెట్వర్క్? ఒక్క ఫోటో కూడా కనిపించట్లేదు ఎవరిది. అయ్యో అయ్యో కనిపించట్లేదు అక్క. బా స్లోగా ఉన్నట్టుంది, అందరు వీడియోస్ ఆఫ్ చేసి అలా కనిపిస్తున్నాయి. ఎవరు కనిపించారు పిల్లలు? ఆపండి ఇంక పంపడము. ఓకే అయితే ఇప్పుడు ఏం పెడదాం? ఓకే అక్క నేను చెప్తా. పిల్లలు పాటలో ప్రజలక్క ఫస్ట్ వీడియో ఆన్ చేసుకో అక్క, లేకుంటే బ్రేక్అవుట్ లో పంపిస్తారు జయంత్ మనల్ని. ప్రజలక్క బ్రేక్అవుట్ లో కలిపోతుంది పిల్లలు. చాలా మంది ఆన్ చేసుకోలేదు కాబట్టి నేను ఆఫ్ చేసుకున్నాను. అన్నీ టీచర్స్ ఆన్ చేసుకోవాలి అక్క ఈరోజు, ఎందుకంటే పిల్లలు కదా. అయితే పిల్లలందరూ ఆఫ్ చేసుకుని టీచర్స్ మాత్రం ఆన్ చేసుకోవాలా? అంటే జయంత్ పంపించేసాడు అక్క, ఎవరు ఆఫ్ చేస్తున్నారు వాళ్ళందరినీ. జయంత్ బ్రేక్అవుట్ రూమ్ వచ్చా నీకు? నేర్చుకున్నాడు అక్క మొన్న. ఏమైంది రూత్ ఎంజాయ్ చెప్పండి, ఏమైంది? ఏమైంది అక్క? ప్రైజ్ లేడు అక్క, నెంబర్ ఇక్కడ ఉన్నాము అక్క. ఈ నెంబర్ యాడ్ చేస్తే వీళ్ళ హోంవర్క్స్ కి ఇబ్బంది లేకుండా ఉంటది అక్క. ఒక నెంబర్ చెప్తాను, గ్రూప్ లో యాడ్ చేయండి. 309 7386585309. ఓకే మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేసేసాము. ఇంకెవరికి ఇష్యూస్ లేవు కదా? ఓవర్ టు ప్రజ్వల్ అక్క. రైట్ పిల్లలు మీరందరూ శ్యామక్క వీడియో వస్తుందా మీకు అందరు వీడియోస్ ఇప్పుడు? వస్తుంది. సరే, చాలా సార్లు మనం సిగ్నేచర్ సాంగ్ నేర్చుకున్నాం కదా, బైబిల్ నోట్బుక్ పెన్ వాటర్ బాటిల్ అన్ని మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి తీసుకురావడం కాదు, ఇప్పుడే మీ దగ్గర ఉంటాయి కాబట్టి ఫోన్ లో తీసి పెట్టండి. ఎంత మంది ఫాలో అవుతారు ఇప్పుడు తెలిసిపోద్ది. సూపర్ 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 అక్క, ఎవ్వరు ప్లేస్ నుంచి కదలకూడదమ్మా. పెద్ద కళ్ళు చేసుకొని చూడు పెన్నెట్టన్న అక్క. నాకు మంచి ఈజీగా థాంక్స్ చేశారు అక్క, రోజు పాయింట్స్ కష్టమైపోతుంది ఎవరు తెచ్చారు చూసుకోలేక. ఫోటో తెలిసిపోతుంది అనమాట మొత్తం అంతా. శాలేమన్ కూడా చూస్తారు అప్పుడు పిల్లలు. ప్రజల కౌంట్ చేస్తారా పిల్లలు? అప్పుడే పెట్టకండి. 1 2 2 1/2 and 3 వచ్చేస్తే చాలా ఫోటో వచ్చేస్తుంది. అప్పుడే నంబర్ పిలవగానే పిల్లకి ముందే వచ్చేసింది అక్క. ఓకే సోనీ కాదు ఓన్లీ బుక్ అమ్మ. ఇంకా జోడ్లు వస్తుంది, జోడ్లు వద్దమ్మా. ఓకే ప్రజ్వల్ అక్క ఒక మాట,
నువ్వు ఎన్ని చెప్పు, వాటర్ బాటిల్, పెన్సిల్, బైబిల్, నోట్బుక్ అన్నావు కదా, వీళ్ళు అలా పెట్టట్లేదు. ఒక బైబిల్ లేకపోతే ఒక పెన్ను, ఒక నోట్బుక్, ఇవన్నీ క్యాన్సిల్. ఓకే, వాళ్ళ దగ్గర ఉట్టి బైబిల్ ఉండి కూర్చున్నా ఫైన్, అంటే నిజాయితీగా పెడితే ఓకే, లేదు ఇప్పుడే వాటర్ బాటిల్ తెచ్చుకొని ఇప్పుడే పెన్సిల్ బాక్స్ తెచ్చుకుంటే కుదరదు. ఎలా కూర్చున్నారో అలా ఫోటో తీసేయండి. ఏమేమి పెట్టుకున్నారో, మీ బైబిల్ మీ దగ్గర ఉందా? లేదు, అందుకే పెట్టట్లేదు. చాలా మంది చూడండి, చెప్పులు అనగానే పరిగెట్టేశారు. ఇప్పుడు అన్ని మీ దగ్గర ఉంచుకోమంటే ఎవరు పెట్టట్లేదు. నాన్న చెప్పులు ఇంకా పెట్టొద్దు, బైబిల్ ఇంకా చెప్పులు వద్దు. జోషువా డానియల్ ఉట్టి బైబిల్ తో కూర్చున్నాడు. ఓకే, నిజాయితీగా పెట్టావు, వెరీ గుడ్ నాన్న. ఎవరీలు జాయ్ అన్నట్ తో కూర్చున్నారు. ఓకే, రూతే జాయ్, వెరీ నైస్. సెలీనా, గుడ్ గర్ల్ సెలీనా, రైట్. సిలోని, ఓకే, బైబిల్ అండ్ పెన్ తో కూర్చున్నావు, నైస్. ఇంకెవరు ఉన్నారు? జోయాన్, ఒక నోట్బుక్ అండ్ బైబిల్ తో కూర్చున్నావు. ఇంకా ఇంకెవరు పెడతారు? అమ్మా చెప్పండి చెప్పండి. రవీనా, గుడ్ నాన్న. సన్నీ, వెరీ గుడ్. బుక్, పెన్, బైబిల్, వాటర్ బాటిల్. రవీనా, వెరీ గుడ్, నాన్న. ప్రవీణా, టోనికా, ఆసమ్. అలంకృత, వెరీ గుడ్. తమకు చూసారా, నిజాలు బయట పడిపోతున్నాయి. ఏంటక్క పాపం పిల్లల్ని. అరే కిడ్స్, వెరీ గుడ్ నాన్న. చాలా మంది పెడుతున్నారు అక్క. మీ సండే స్కూల్ గ్రూప్ లో పెట్టండమ్మా. ఇంకో ఫోన్ ఉందా? మేబీ నెట్వర్క్ ఇష్యూ. ఇంకో ఫోన్ లేదా? ఆ ఫోన్ లోనే అవుతుంది తల్లి, ఒకసారి కెమెరా ఆన్ చేసి చూడు, అవుతుంది. ఏం కాదు, ఆ ఫోన్ లో నుంచి నువ్వు తీసి పెట్టచ్చు, నో ప్రాబ్లమ్స్, ఏం అడ్డులు ఉండవు. ఓకే అక్క, ఇంకోటి చెప్దామా? చాలా ఆపేద్దామా? ఓకే చాలా ఆపుదాం, ఎందుకంటే మనం ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాలి కదా. రైట్ పిల్లలు, వెరీ గుడ్ నాన్న. ఇంకా ఆపేయండి, స్టాప్. మీ దగ్గర ఏమేమి ఉన్నాయో తెలిసిపోయి మాకు. కొన్నే పెట్టుకుంటున్నారు, అన్ని పెట్టుకోవట్లేదు అన్న విషయం కూడా మాకు అర్థమైపోయింది. సో స్టాప్ పిల్లలు, స్టాప్. రైట్, ఓవర్ టు శ్యామక్క. ఓవర్ టు శ్యామల అక్క. శ్యామల అక్క చెప్తారు ఎవరు గెలిచారో, ఎవరు ఓడిపోయారో. అమ్మంది మళ్ళీ చెక్ చేయండి. ప్రిన్సిపల్ ఎక్కువ ఎవరికి ఉన్నాయి? నా దగ్గర అందరి నేమ్స్ లేవమ్మా. చెప్పండి అక్క, చేస్తాం అక్క. అంటే పిక్చర్ సెలెక్ట్ చేసి పంపించండి అక్క, చెప్తాం పిల్లలు. అంటే అక్క అన్ని పెట్టుకోకపోయినా నిజాయితీగా వాళ్ళ దగ్గర ఉన్న పెట్టుకున్నారు కాబట్టి మనం అందరిని అప్రిషియేట్ చేయాలి. అందరూ విన్నర్స్, ఎవరెవరు పంపించాలి. రెడ్ వాటర్ బాటిల్, బైబిల్, పెన్ను, పెన్సిల్ అన్ని కనిపిస్తున్నాయి. ఇది మీకు పంపించిన జాయ్, అది జాయ్ అంటే జాయ్ అనుంది. 02027. yes అంటే తెలిసిందా? yes అంటే. ఓకే, తర్వాత ఉపేందర్ గారి అమ్మాయి అనుంది. పింక్ వాటర్ బాటిల్, బ్లూ బైబిల్ చిన్నది, పింక్ వాటర్, గ్రీన్ నోట్బుక్, పలకలుగా ఉంది చూడు, స్క్వేర్ వాటర్ బాటిల్. సెలీనా ఫోటో బాగా పెట్టింది. సెలీనా మొహం కనిపించిన వెంటనే సెలీనా అని తెలిసిపోతుంది. సెలీనా వెరీ గుడ్, నేను చూసి అందరూ నేర్చుకోవాలి. గాడ్ బ్లెస్ యూ తల్లి. ఓకే, జాయ్ రెండుసార్లు పెట్టాడు. సెలీనా దగ్గర అన్ని ఉన్నాయి, పెన్ను, పెన్సిల్, కలర్ పెన్సిల్స్ కూడా ఉండుంటాయి ఆ పింక్ బ్యాగ్ లో. సో వాళ్ళు కానీ మన మాక్సిమం మన పిల్లలందరూ కూడా ఓకే, అందరినీ ఏసై దీవించుగాక. పిల్లలు అప్పుడప్పుడు ఇలాంటి నిజాలు బయటపడే గేమ్స్ ఉంటాయి, సో జాగ్రత్త. ఓకేనా? వెరీ గుడ్ పిల్లలు, చాలా బాగా ఆడారు. గాడ్ బ్లెస్ యు ఆల్. శమక్క ఈరోజు ఏదో ఇంటర్వ్యూ ఉందన్నారు. అవునవును. ఎవరు?
చెప్పేద్దామా ఎవరు పిల్లలు పిల్లలు మనం ఇన్ 450 డేస్ సెలబ్రేషన్ అయిపోయింది కదా 450 డేస్ దాటేసి మనం చేసుకుంటాం కాబట్టి అప్పుడప్పుడు మీ పేరెంట్స్ ని సడన్ గా పిలిచి మీరు ఎలా ఆశీర్వదించబడ్డారు మీ పేరెంట్స్ ఎలా బ్లెస్ అయ్యారు ఇవన్నీ కూడా మేము అడుగుతాం పిల్లలు ఒక 3 మినిట్స్ అంతే ఇంకా అంతకు మించి మేము అడగం కాబట్టి మీరు ఇంట్లో చెప్పండి మీ పేరెంట్స్ చెప్పండి ఫస్ట్ మేము మనకి ఇక్కడ ఉన్న పేరెంట్స్ ప్లస్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మేము స్టార్ట్ చేస్తున్నాం రోజుకి ఒకళ్ళే అంతేనా అక్క టైం ఉంటే ఇద్దరు ఈ రోజుకి ఒకళ్ళు ఎందుకంటే కిడ్స్ టైం మరి మీకు ఇచ్చేయాలి మేము ఇంకా 3 మినిట్సే ఉంది మాకు టైము సో ఈ 3 మినిట్స్ లో మనకి ఎవరు ఈ రోజు మాట్లాడతారు అని అంటే మన మధ్యలో పావని అక్క ఉన్నారు పావని అక్క ఇప్పుడు మనకి వాళ్ళ పాప విషయంలో సండే స్కూల్లో ఉపయోగపడిందా లేదా సండే స్కూల్ ద్వారా తను ఏమన్నా వాళ్ళ పాప నేర్చుకుంటుందా లేదా ఈ విషయాలన్నీ కూడా మాకు 3 మినిట్స్ లో పావని అక్క చెప్పాలని కోరుకుంటున్నాం పిల్లలు మీరు వినండి మీ మమ్మీ డాడీ వాళ్ళు కూడా మీ గురించి అలా చెప్పాలి అంటే ఎలా ఉన్నారో అది నిజం చెప్పాలి మీరు బైబిల్ చదవకపోయినా మా అమ్మాయి బైబిల్ చదువుతుంది ప్రార్థన చేయకపోయినా ప్రార్థన చేస్తుంది అలా చెప్పకూడదు పిల్లలు ఓకేనా ఓకే పిల్లలందరూ మీరు పర్ఫెక్ట్ మాకు తెలుసు ఇప్పుడు పావని అక్క టైం పావని అక్క మీరు ఫుల్ గా కనిపించి కూర్చోండి ఎంటర్లో కూర్చోమ్మా ఒక్కసారి ప్రవీణ తప్పుకోరా ఓకే ఓకే లాస్ట్ లో ప్రవీణ్ కూడా చూపించి పాపే మా పాప అని అసలు ప్రవీణ అక్క ఎంత బ్లెస్ అయిందంటే నేను మాటల్లో చెప్పలేను ఎందుకంటే నిజంగా ఇంతకు ముందు కన్నా కూడా చక్కగా మెమరీ వర్డ్స్ కంఠస్థం చేసి చెప్పగలుగుతుంది మార్నింగ్ లేవగానే వాక్యం చదువుకుంటుంది అసలు లేవగానే కూడా బైబిల్ తీసుకుని చదువుకుంటుంది నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది అక్క నిజంగా ఇంతకుముందు చదువుకునేది కానీ కొంచెం పనులు చేస్తూ అట్లా ఫోన్ చూడగా లేచి ఫోన్ చూసేది అక్క ఫస్ట్ క్లాసెస్ మెసేజ్ అని అలా చూస్తూ ఉండేది లేదు ఇప్పుడైతే లేవగానే బైబుల్ పట్టుకొని వాక్యం చదువుకుంటుంది అక్క ప్రార్థన చేసుకుంటుంది తర్వాతే తన డైలీ పనులకు వెళ్తుంది అక్క నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాము అంతేకాదు ఏ ఒక్క మెమరీ వర్డ్స్ అయితే తను ఇక్కడ నేర్చుకుంటుందో ఆ మెమరీ వర్డ్స్ ని పట్టి ఏ సమయంలో ఆ మెమరీ వర్డ్స్ ని ఆధారంగా చేసుకుని ప్రార్థన చేయాలో ప్రార్థన చేసేటప్పుడు దేవుని వాక్యాలు ఎక్కువగా తను యూజ్ చేస్తుంది అక్క నిజంగా తనే కాదు నేను కూడా నేను రియల్ గా చెప్తున్నాను పిల్లలు చాలా సంతోషంగా అనిపిస్తుంది అక్క విషయంలో కానీ నా విషయంలో కానీ నేను కూడా మీలాగే ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశారు ప్రవీణ అక్క విషయంలో అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నానక్క నిజంగా దేవుడు మాకు అనుగ్రహించిన గొప్ప ధన్యతని మేము నిజంగా భావిస్తున్నాము మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అక్క నిజంగా ఎంతో బ్లెస్ అవుతుంది ముఖ్యంగా శాలేమయ్య గారికి మా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాము అసలు నిజంగా మేము అనుకోలేదు సండే స్కూల్ అంటే సండే సండేనే ఉంటుంది అలాంటిది అసలు ప్రతి రోజు కూడా 450 డేస్ సెలబ్రేట్ చేస్తున్నామంటే బిడ్డ అక్క మరి ఈ ప్రోగ్రామ్ మనం చూస్తున్నామంటే అసలు ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు ఏంటో మీకు తెలుసా అక్క చాలా అక్క అసలు జోషి అన్న కొరకు ప్రతి రోజు ట్రై చేస్తున్నాం అక్క మేము ఎందుకంటే అంటే ఎవరక్క శాలిమండి అన్నారు కదక్క మన శాలిమండి వాళ్ళ బ్రదర్ పిల్లలు మీ అందరికి నిజంగా మనం అందరం కూడా జోషి అన్న అంకుల్ కొరకు ప్రతి రోజు కూడా ప్రార్థన చేయాలి పిల్లలు ఎందుకంటే మనకు ఉచితంగా ఇది ఇచ్చారు మనకి జూమ్ లేకపోతే మనం ప్రార్థన చేసుకునే వాళ్ళం కాదు ఇందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళం కాదు జోషి అన్న కొరకు మన శాలిమయ్య గారి కొరకు నిమ్మక్క శ్యామక్క నిమ్మక్క అయితే ఎంత బలహీనతగా ఉన్నా కూడా మన అందరిని ఎంకరేజ్ చేస్తూ పిల్లల్ని నిజంగా ఎంతో మనల్ని ప్రోత్సాహపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు కదా పిల్లలు చాలా ప్రవీణ అక్క విషయంలో అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను పిల్లలు మీ ప్రవీణ అక్క అంటున్నారు కదా ప్రవీణ మీ పాపను ఒకసారి చూపించండి మాకు ప్రైజ్ ది లార్డ్ ప్రవీణ ఓకే మీరు మీ పాప విషయంలో సండే స్కూల్ ఒక్కటే తను విని ఊరుకుంటుందా ఇంకా ఏమైనా చేయగలుగుతుందా లేకపోతే ఈ రోజు ఏమైనా చేయటం మీకు ఇష్టమవుతుందా అవునక్క చాలా ఈ రోజు ఇంకా తను దేవుడిచ్చిన మహాకృపను బట్టి తన లెసన్ చెప్పబోతుంది నిజంగా అసలు మేము చేయలేదు నిజంగా ఇది ఒక మిరాకిలే నిజంగా మీ అందరి ప్రార్థనలో మీ సపోర్ట్ నిజంగా చాలా సంతోషం అక్క తనకి ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ బట్టి ఎంతగానో స్థుతి చెల్లిస్తున్నాము ఎంత ప్రతి ఒక్కరు కూడా తను యాక్టివిటీస్ కొన్ని చేసుకుని పెట్టుకుంటున్నప్పుడు అందరూ అడుగుతున్నారు అంతేకాదు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తను పోస్ట్ చేస్తుంది అక్క వాళ్ళు కూడా వింటున్నారు చూస్తున్నారు చాలా సంతోషంగా అనిపిస్తుంది
చాలా థ్యాంక్ యూ అక్క జోషి అన్న గారికి శాలిమయ్య గారికి మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రోజు ఈ రోజు కిడ్స్ టైమ్ లో మీ పాప లెసన్ చెప్పబోతుంది. yes అక్క. ఇంకో విషయం ఏంటంటే ప్రవీణ హోస్ట్ కూడా చేయగలరు అక్క. అక్క ఇంకో విషయం ఏంటంటే తను డ్రాయింగ్ వేసి ఏదన్నా వాళ్ళ మమ్మీ లెసన్ చెప్పేదానికి తను పిక్చర్ వేస్తుంది. నిజంగా నాకు చాలా సపోర్ట్ అక్క. నిజంగా మీ ఆ మిన్నీ అక్క ప్రజ్వల అక్క వెనీత్ అన్న దగ్గర నేర్చుకుంటూ తను చాలా అక్క ఈ డ్రాయింగ్ గానీ ఈ పీపీటీలు చేయటం గానీ ఇవన్నీ సండే స్కూల్ కి రాకముందు తెలుసా? వచ్చిన తర్వాత తను ఇక్కడ ఇంత నాలెడ్జ్ పొందుకుందా? సండే స్కూల్ ఫస్ట్ తను జాయిన్ అయిన వెంటనే అక్క మీరు ఇచ్చే డ్రాయింగ్స్ అన్ని కూడా తను ఓన్ గా చేసుకునేది అక్క. అప్పటి నుంచే తనలో ఆ టాలెంట్ బయటపడింది అక్క. ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఎప్పుడైతే తను సండే స్కూల్ కి స్టార్ట్ అవుతా ఆగస్ట్ లో లాస్ట్ ఇయర్ జూలై ఆగస్ట్ లో జాయిన్ అయింది అక్క. అప్పటి నుంచి చాలా మాకు అప్పటి తెలియలేదు తనలో ఇంత టాలెంట్ ఉందనేది. అసలు ఆ డ్రాయింగ్స్ వేయటం కానీ యాక్టివిటీస్ చాలా వాళ్ళక్క అది ఇక్కడే నేర్చుకుందక్క. నేను అది ఎంత రూడిగా చెప్తున్నాను. ఇప్పుడు మీకు చిన్నప్పుడు సండే స్కూల్ ఎక్స్పీరియన్స్ లేదు అని అన్నారు కదా, ఇప్పుడు మీ పాపతో కూర్చొని సండే స్కూల్ మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. అవునక్క. ఆ విషయం ఎలా ఉంది మీకు ఇద్దరు కలిసి సండే స్కూల్ నేర్చుకోవడం? చాలా థ్రిల్లింగ్ గా ఉందక్క. నిజంగా నాకైతే ఆ ధన్యత లేదు. నిజంగా చిన్ననాటి నుంచి దేవుడు తనకి ఇచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను. నిజంగా ఎంతో ఆనందిస్తున్నాం దేవుళ్ళు ఇద్దరు కలిసి కూడా. చాలా సంతోషంగా ఉందక్క. ఓకే పావని అక్క, మరి మీ సంతోషాన్ని మేము చూస్తూ ఉన్నాము. దేవుడు ఇంకా మీ సంతోషాన్ని అభివృద్ధి పరచాలి, నూరంతలుగా ఫలింప చేయాలి. మేమందరం అలా ప్రార్థన చేస్తున్నాము. ప్రవీణ, నువ్వు నీ తల్లిని ఎంత సంతోషపెడుతున్నావు, నీ తండ్రిని ఎంత సంతోషపెడుతున్నావో మాకు అర్థమైంది. అలాగే దేవుడిని చాలా సంతోషపెడుతూ ఉన్నావు నువ్వు చేసే మంచి పనులు బట్టి, లేకపోతే వాక్యం చదివే దాన్ని బట్టి, ప్రార్థన చేసేదాన్ని బట్టి. కాబట్టి ఎప్పుడు కూడా నీ జీవితకాలం అంతట్లో ఏసైని విడిచిపెట్టకుండా వెళ్ళాలి. ఓకే పావని అక్క, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క ఆనందాన్ని ప్రేయర్ చేసే విధానంలో కూడా చాలా మార్పు వచ్చింది అక్క. మా స్పీచ్ సాధకర్ అన్నారు చాలా బాగా ప్రార్థన చేస్తుంది, అసలు చాలా స్పిరిచువల్ గా ఉంది అనేసి చెప్పారక్క. మా సన్మాన్ కాదు, చాలా సంతోషం అక్క. తను ప్రార్థన చేయటం కూడా చాలా నేర్చుకుంది అక్క. నిజంగా మీ అందరికి కూడా మీ చిన్న కుటుంబాన్ని ఏసయ్య బహుగా దీవించాలి. అలాగే మనకి అవకాశం ఇచ్చిన జోషి అన్న శాలిమనం కూడా దేవుడు చాలా దీవించాలి, కుటుంబాన్ని కూడా చాలా దీవించాలి. కాబట్టి పిల్లలు మీరు చూసారు కదా ఎంత చక్కగా చెప్పారు ఎక్స్పీరియన్స్. అవేమి ఒట్టి మాటలు కాదు కదా, ఎంత ఆనందంగానో చెప్పారు, అంత కూడా ఎక్స్పీరియన్స్ అవుతున్న మాటలు చెప్పారు. కాబట్టి మనం ఈ విధంగా దేవుని అందరు సంతోషిద్దాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ పావని అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలు విన్నారు కదా, మరి నెక్స్ట్ ఇంకా ఎంత ఎన్ని మాటలు వింటామో, మీ పేరెంట్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందో అన్ని కూడా వినాలని ఆశపడుతున్నాము. ప్రార్థన పూర్వకంగా మేము కూడా సిద్ధపడుతున్నాం పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఇప్పుడు మనము ఒక చిన్న యాక్టివిటీ చూద్దాం పిల్లలు. చూద్దామా? చూసేద్దాం. ఎస్, మన మధ్యలో యాక్టివిటీ చేయడానికి శారణ్ అక్క ఉంది. ఓవర్ టు శారణ్ అక్క. గాడ్ బ్లెస్ యు శారణ్. ప్రైజ్ ది లార్డ్ అక్క, అందరికి ప్రైజ్ ది లార్డ్. పిల్లలు అందరికి ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు యాక్టివిటీ చేయబోతున్నాం, చేసే ముందు చిన్న ప్రేయర్ చేసుకుందాం. తాత్రుడు మహోన్నత పాత్ర రాజుల తాను ప్రభులక్కమ్మ ఉన్నారండి. ప్రయామరుపులకు అక్రమం నడిపించిన తండ్రి ఇంకే ఉన్నారు. మరి ఎటువంటి డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా చెప్తున్నారు. మరి యాక్టివిటీ చేయకుండా మరి మీరే వాళ్ళు తోడుగా ఉండండి. మరి ముందే అందరితో కూడా మాట్లాడండి. ఎవరికి కూడా ఎటువంటి డిస్టర్బెన్సెస్ కానీ టెక్నికల్ ఇష్యూస్ కానీ ఏమీ లేకుండా మీరే సహాయం చేస్తున్నారు. అందరిని కూడా తోడుగా నడిపించమని ఈ చిన్న ప్రార్థన ఇస్తున్నాము. అడుగుతున్నాం పిల్లలు, మరి యాక్టివిటీ చేసుకుందాం. ఒకసారి సో పిల్లలు, మరి యాక్టివిటీ చేయడానికి ఒక ఏ ఫోర్ షీట్, ఇంకా ఒక సిజర్, ఇంకా ఏదైనా ఒక స్కెచ్ పెన్. ఓకే,
ఉండాలి. శారణమ్మ ఒకసారి ఉండు. పిల్లలు మీరు ఒకసారి పేపర్స్ తీసుకోండి, సిజర్స్ తెచ్చుకోండి, స్కెచ్ పెన్ తీసుకోండి. 1 మినిట్ లో వచ్చేయాలి. గబ్బగబ్బా వెళ్ళాలి, తెచ్చుకోవాలి, వస్తారు. మీరు ఎప్పుడు కూడా కిడ్స్ టైమ్ కి పేపర్స్ దగ్గర ఉంచుకోవాలి యాక్టివిటీ కొరకు. తెచ్చేసుకున్నారా? జమీమాకి నెత్తుకుతున్నారు పేపర్. ఓకే, మాక్సిమం పిల్లల దగ్గర ఉన్నాయి రెడీగా. నోట్బుక్ లో చింపేస్తున్నారా పిల్లలు? ఓకే, ఓవర్ టు శారణ్. పిల్లలు మరి ఎప్పుడైనా మనం దేవునికి దూరం అయితే అది దేని వల్ల దూరం అవుతాం? పాపం వల్లే కదా. సో మరి సిన్ అని ఎలా రాసుకున్నాం క్రాస్? పిల్లలు రాసుకున్నారా? ఒక్కళ్ళిద్దరు రాస్తే మనకి అర్థం అయిపోద్ది. తమ్ చూపించండి. అక్క నీ హ్యాండ్ రైటింగ్ బాగుంది అక్క. పిల్లలు రాసారా? ఓకే తల్లి, ఇప్పుడు చెప్తున్నాను. ఫస్ట్ ఇలాగా ఫోల్డ్ చేసుకున్నాం, ట్రయాంగిల్ షేప్ వచ్చింది కదా. తర్వాత ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ కి ఫోల్డ్ చేద్దాం. అమ్మ ఫుల్ గా కనిపించేలా పెట్టాలి. పేపర్ కొంచెం పై, పేపర్ పెన్ వరకు జరుపు. అది పిల్లలు ఒకసారి ఫోల్డింగ్ చేసుకోండి. పిల్లలు సారీ, ఒకసారి ఇది రివర్స్ లో ఫోల్డ్ చేయాలి. ఓకే, ఉన్నాను. ఒక స్టెప్ అయ్యాక చెప్పాక అప్పుడు ఇంకోటి చెప్పు. చూడండి పిల్లలు, మీ అందరికి ఎస్ అనే లెటర్ పైకి వచ్చేలాగా ఫోల్డ్ చేశారా? చూపించండి, ఒకళ్ళిద్దరు చూపించండి, ఎవరు చేశారు? అలంకృత, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్ అనేది పైకి రావాలి. నెక్స్ట్ చెప్తాను. ఎస్ కనిపించకుండా ఫోల్డ్ చేసాయి పిల్లలు. సో ఇది హాఫ్ గా మడత పెట్టుకుందాం. ఇలా చేశారు కదా, ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుందాం. సో ఇది ఉంది కదా, ఇప్పుడు మనం ఎలా ఫోల్డ్ చేసామో, ఫోల్డ్ చేసిన తర్వాత ఈ ఒక సైడ్ ఉంది కదా, అది ఇక్కడ వరకు కాకుండా కొంచెం ముందుకి ఇలాగా ఫోల్డ్ చేద్దాం. సో అలాగే ఈ సైడ్ కూడా. సో మరి పిల్లలు అందరికీ కూడా పరలోకరాజ్యం వెళ్ళాలని ఉంటుంది కదా, మరి అది మనం ఓన్లీ ప్రేయర్ చేస్తే సరిపోదు, వాక్యం కూడా చేస్తే సరిపోదు, మరి దానికి ఒకటి కావాలి. అదేంటో మరి చూద్దాం. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ లైన్ ఇలా వచ్చింది, ఇది కట్ చేసుకున్నాం. ఇది ఇంకా అవసరం లేదు మనకి. ఇది కదా, ఇది ఇలాగా ఓపెన్ చేద్దాం. సో మరి మన దేవుని నుంచి అయిపోయినప్పుడు మనకి మరి పరలోక రాజ్యం చేరాలి అంటే మనకు ఒకటి కావాలి పిల్లలు, అదే ఫెయిత్, విశ్వాసం.
మరి హెబ్రీ 11:6 ఉంటది కదా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యమని. మరి మనం దేవుడు నీ పాపాలు నా పాపాల గురించి శిలువ మీద మరణించి రక్తాన్ని చిందించి సమాధి చేయబడి 3వ దినాన్ని లేచారని నువ్వు హృదయంలో విశ్వసించగలిగితే మనం మరి పరలోక మచ్చలో గీత పెట్టి కదా ఏం చేయకు, మచ్చలో గీత అంతే సరిపోతుంది. పిల్లలకి అర్థమైంది కదా? మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండలేము. మరి దేవునికి ఇష్టంగా ఉండకపోతే మనం చేరుకోగలమా? చేరుకోలేం కదా. సో మరి విశ్వాసం కలిగి ఉందాం. మరి ఒకసారి అందరూ బైబిల్స్ ఓపెన్ చేయండి. షరూన్ నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. వినిపించట్లేదు అమ్మా, గట్టిగా మాట్లాడు. షరూన్ 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 అమ్మా షరూన్ 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 నీ వాయిస్ బ్రేక్ అవుతుందన్నా, వినపడుతుందా మా వాయిస్? లేదు తనకు వినిపించట్లేదు. ఎందుకని అలా అయిపోయింది షరూన్ తల్లి? వాయిస్ రావట్లేదు, వాయిస్ రావట్లేదు, గట్టిగా మాట్లాడు. లేదు లేదు బ్రేక్ వస్తుందా? ఇందాక బాగా అనిపించింది, నువ్వు యాక్టివిటీ చేసినప్పుడు బాగా. ఒకసారి మనం అందరం మ్యూట్ చేసుకుందాం, తన వాయిస్ వినిపిస్తుందేమో చూసుకుందాం. ఒకసారి అందరం మ్యూట్ చేసుకుందాం. సరే నువ్వు మాట్లాడినా, ఎక్కడుంది తను? సో మరి ఇక్కడ ఉంది కదా పిల్ల, ఇది దేవుని వరమే. మరి దేవుడు మనకి రక్షణ అనుగ్రహిస్తేనే కానీ మనం రక్షింపబడలేము, నరకం నుంచి తప్పించుకోలేము. మరి మనము దేవుడు నీ పాపాలు నా పాపాల గురించి సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని లేచారని మనం కనుక మన హృదయంలో విశ్వసించగలిగితే దేవుడు మీద రక్షించబడక సిద్ధంగా ఉన్నారు. సో మనం కూడా విశ్వాసం కలిగి ఉండేటట్టుగా ప్రేయర్ చేస్తున్నాం. అనుకోకుండా అన్ని కూడా ప్రభు మీ మీద ఆధారపడుతున్నా, నిన్ను మహింపచ్చే వాళ్ళగా ఉండేది అయ్యా. మరి మిగతా కార్యక్రమంలో అందరూ కూడా తోడుకోండి, ఎవరైతే రక్షించబడుతున్నారో వాళ్ళ తోడుకోండి. క్లాస్ కొడదామా పిల్లలు? షారన్ అక్కకి ఎంత మంది క్లాస్ కొడతారో చూద్దాం. 1,00,000 దేవుడు నేను అధికంగా దీవించును గాక. సూపర్ టాలెంటెడ్, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇంకా అనేక విధాలుగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ తల్లి, సూపర్ గా చేస్తావు. నీకు ఇచ్చిన టైం వాడుకున్నావు, ప్రార్థనతో స్టార్ట్ చేసావు, ప్రార్థనతో ముగించావు. ఎక్సలెంట్, గాడ్ బ్లెస్ యూ తల్లి. ఎక్సలెంట్ అన్న, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు మనము ముఖ్యమైన సమయానికి వచ్చేసాం పిల్లలు, లెసన్ టైం. ఓకే,
మీ మీ బైబిల్ బుక్స్ రెడీగా పెట్టేసుకోండి. ఇందాకే మనం తెలుసేసుకున్నాం మనం లెసన్ ఎవరు చెప్తారు అని. వెళ్ళిపోదాం మరి. ఓకే, ఓవర్ టు ప్రవీణ. దేవుని కృపను బట్టి మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నారు. అయితే మనం ఇప్పుడు లెసన్ లోకి వెళ్ళిపోదాము. లెసన్ స్టార్ట్ చేసుకునే ముందు మనం ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేసుకుందాం. అందరూ మీ ప్రేయర్ పొజిషన్ లోకి వచ్చేసేయండి. మరి 1, 2, 3 ఓకే ప్రార్థన. మహోన్నతుడ జీవాధిపతి సర్వోన్నతుడ, అయ్యా మీ యొక్క ఘనమైన ప్రశస్తమైన నామమునకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఎంత గొప్ప దేవుడునైనా అయ్యా, అర్హత లేని వారము అయ్యా, యోగ్యత లేని వారమునైనా అయినప్పటికీ మీ యొక్క ఉచితమైన ప్రేమను బట్టి గొప్ప కృపను బట్టి అయినా ఈ యొక్క దినాన్ని చూసే అవకాశాన్ని ఇచ్చారు, తరుణాన్ని ఇచ్చారు, మీకు వందనాలు. ఈ యొక్క దినమునైనా ఫిక్స్ టైం సందేశం జరుపుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో అయినా మేము లెసన్ చెప్పుకోబోతుండగా నేర్చుకుంటుండగా అయ్యా మీ యొక్క ఆత్మకార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాం. అయ్యా మా స్థానంలో మీరే ఉండి, అయ్యా నా స్థానంలో మీరే ఉండి మాట్లాడమని వేడుకుంటున్నాను. నా మాటలు కొట్టివేసి మీ యొక్క నైనా పరలోకపు జ్ఞానం చేత అయ్యా మీ పరలోకపు నాయన తండ్రి మాటల చేత నింపమని, మమ్మల్ని అందరినీ కూడా తృప్తిపరచమని, మీ యొక్క జీవాహారం చేత మమ్మల్ని తృప్తిపరిచినైనా అయ్యా మీ యొక్క నామాన్ని మహిమ పరచుకోమని కనపరచుకోమని, ఈ యొక్క సమయం అంతా కూడా ప్రశస్తమైనదిగా మీరు మార్చమని, ఈ యొక్క సమయం అంతటినీ కూడా మీ చేతుల్లో పెట్టుకుంటు మా ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామము నాటుచున్నాము తండ్రి. బైబిల్ ఉంది కదా, అయితే లెసన్ లోకి వెళ్లే ముందు మనం ఒక వర్స్ చదువుకొని స్టార్ట్ చేసుకుందాం. న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధనలో నుంచి యాకోబు రాసిన పత్రిక 4:10 4th chapter 10th verse. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనిది, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. అయితే ఇవాళ మనము ఒక గొప్ప వ్యక్తి, ప్రభు నందు తనను తాను తగ్గించుకున్న ఒక గొప్ప వ్యక్తి గురించి మనం నేర్చుకున్నాము. ఎవరు ఆ వ్యక్తి, అసలు ఎందుకు తగ్గించుకున్నారు, అదంతా మనం చూసేద్దాం. ఇవాళ మనము ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్ విలియం కెరీ గురించి ఒక మిషనరీ స్టోరీ మనం నేర్చుకుందాం. ఆల్ యూ ఆర్ రెడీ? ఓకే, మిషనరీ స్టోరీ మనం నేర్చుకుందాం. విలియం కెరీ గురించి మనం నేర్చుకుందాం. విలియం కెరీ 1761 జన్మించారు. ఈయన లైఫ్ కడుగుతున్న క్యాండిల్లా భారతదేశంపై వెలిగింది. విలియం కెరీ గారు 1761 జన్మించారు. ఈ రోజు మన అందరి చేతుల్లో బైబుల్ ఉంది కదా. బైబుల్ ఉందంటే దానికి కారణం విలియం కెరీ. ఎన్నో లాంగ్వేజెస్ ని బైబుల్ ఎన్నో లాంగ్వేజెస్ లోకి బైబుల్ ని ట్రాన్స్లేట్ చేశారు. ఫస్ట్ న్యూ టెస్ట్మెంట్ ని ఆయన ట్రాన్స్లేట్ చేశారు. అలాగే మనం రోజు పెన్ తో రాస్తూ ఉంటాం కదా పిల్లలు, ఆ పెన్ లోని ఇంక్ కూడా ఫస్ట్ చేసింది విలియం కెరీ. అండ్ మనము బ్యాంక్ లో డైలీ మనీ సేవ్ చేసుకుంటాము, ఇంకా ట్రాన్సాక్షన్స్ చేసుకుంటూ ఉంటాం కదా, ఫస్ట్ బ్యాంకింగ్ సర్వీసెస్ ని ఇండియాలోకి తెచ్చింది విలియం కెరీ. మనము అప్పుడప్పుడు ట్రైన్స్ లో జర్నీ చేస్తూ ఉంటాం కదా, విలేజెస్ కి జర్నీ చేస్తూ ఉంటాం కదా. మీరు అందరూ జర్నీ చేస్తారా? జర్నీ చేస్తాం కదా. సో ఫస్ట్ స్టీమ్ ఇంజన్ ని ఇండియాలోకి నడిచేలా చేసింది, అందించారు విలియం కెరీ గారి అందించారు. అండ్ గర్ల్స్ కి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అని సరంపూర్ కాలేజ్ ని ఫస్ట్ విలియం కెరీ గారు కట్టించారు. అండ్ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాం కదా డైలీ మనం, ఆ న్యూస్ పేపర్ ని ఇండియన్ లాంగ్వేజ్ లోకి ఫస్ట్ ట్రాన్స్లేట్ చేసింది కూడా విలియం కెరీ. అండ్ విలియం కెరీ గారు ప్రింటింగ్ ప్రెస్ ని మన ఇండియాలోకి ఫస్ట్ టైం తెచ్చారు. ఈ విలియం కెరీ యొక్క సేవలు అన్నింటినీ కూడా గుర్తించి విలియం కెరీ జనరాసిటీ అండ్ సింప్లిసిటీ ఆఫ్ విలియం కెరీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ది పీపుల్. తను చేసే సేవలు అన్నింటినీ కూడా గుర్తించి ఇండియన్ గవర్నమెంట్ ఒక పోస్టల్ స్టాంప్ ని రిలీజ్ చేసింది. ఇప్పుడు వరకు మనం విలియం కెరీ ఏమేం అందించారు అవన్నీ చూసాం కదా, ఆయన లైఫ్ ని మనం తెలుసుకుందాం. అయితే విలియం కెరీ గారు 17th August 1761 ఇంగ్లాండ్ లో పుట్టారు పిల్లలు. 1761 17th August పుట్టారు. ఎలిజబెత్ అండ్ ఎగ్మంట్ అనే పేరెంట్స్ కి విలియం కెరీ పుట్టారు పిల్లలు.
విలియం గారికి నేచర్ అంటే చాలా ఇష్టము. దేవుడు కలిగజేసిన సృష్టి ఎంతో గొప్పది కదా. దేవుడు కలిగజేసిన సృష్టి మనం ఇందాక యాక్షన్ సాంగ్ లో కూడా నేర్చుకున్నాం కదా, ఎంతో గొప్ప సృష్టి. అయితే విలియం గారికి కూడా నేచర్ అంటే చాలా ఇష్టం. ఒక రోజు వాళ్ళ ఇంటి ముందున్న ఒక పెద్ద చెట్టు మీద ఉన్న నెస్ట్ ని చూస్తాడు. ఆ నెస్ట్ ని ఎలాగైనా తెచ్చుకోవాలని అనుకుంటాడు. ఆ నెస్ట్ ని తెచ్చుకోవాలనే టైంలో చెట్టు ఎక్కుతాడు. చెట్టు ఎక్కే టైంలో కింద పడిపోతాడు. మీరు ఎప్పుడైనా చెట్టు ఎక్కారా? విలియం గారి చెట్టు ఎక్కే టైంలో కింద పడిపోతాడు. అయినా కానీ తను డిస్కరేజ్ అవ్వడు. ఆ నెస్ట్ ని ఎలాగైనా తెచ్చుకోవాలనుకుంటాడు. దెబ్బలు తగులుతాయి, కింద పడిపోతాడు. అయినా కానీ తను డిస్కరేజ్ అవ్వకుండా ఫ్యూ డేస్ తర్వాత దెబ్బలన్నీ తగ్గిపోయాక ఆ నెస్ట్ ని తెచ్చుకుంటాడు. ఆ నెస్ట్ ని తెచ్చుకొని వాళ్ళ మమ్మీకి ఏం చెప్తాడో తెలుసా, నేను ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు నేను అది ఫినిష్ అయ్యేంత వరకు దాన్ని వదిలిపెట్టను అని చెప్తాడు. ఇక్కడ చూస్తున్నాం కదా, విలియం గారి వాజ్ బ్రేవ్ అండ్ డిటర్మైన్డ్ బాయ్. ఏదైనా పని స్టార్ట్ చేశాడంటే దాన్ని అది ఫినిష్ అయ్యేంత వరకు దాన్ని వదిలిపెట్టేవాడు కాదు. అండ్ అట్ ద ఏజ్ ఆఫ్ 12 ఇయర్స్ అప్పుడు తను లాటిన్ లాంగ్వేజ్ నేర్చుకుంటాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 14 తను షూ మేకర్ గా ఒక షాప్ లో జాయిన్ అవుతాడు అనమాట. షూ మేకర్ చెప్పులు కుట్టుకునే వాడిగా ఒక షాప్ లో జాయిన్ అవుతాడు. ఆ షూ కుట్టుకునే టైంలో షాప్ లో కొంత మనీ దొంగతనం చేస్తారు పిల్లలు, కొంత మనీని దొంగతనం చేస్తారు. దొంగతనం చేసిందే కాకుండా నేనేమి దొంగతనం చేయలేదని అబద్ధం చెప్తాడు. అబద్ధం చెప్తారా మీరు? విలియం గారి గారు అబద్ధం చెప్పారు, తను తప్పు చేశాడు. ఆ విలియం గారి దొంగతనం చేసిన విషయము షాప్ ఓనర్ కి తెలిస్తే జాబ్ లోంచి తీసేస్తారు. ఇతను జాబ్ లో ఉన్నాడు కదా ఇప్పుడు, ఆ జాబ్ లోంచి విలియం గారిని షాప్ ఓనర్ తీసేస్తాడేమో అని చాలా భయపడతారు పిల్లలు. కానీ ఆ షాప్ కీపర్ కి ఈ విలియం గారి దొంగతనం చేసిన విషయం తెలుస్తుంది. అయినా కానీ విలియం గారిని ఫర్గివ్ చేసి జాబ్ లోకి మళ్ళీ తీసుకుంటాడు. అయితే ఈ షాప్ లో విలియం గారితో పాటు జాన్ బార్ అనే ఇంకొక అబ్బాయి కూడా షాప్ లో పనిచేస్తూ ఉండేవాడు. ఆ జాన్ బార్ ఏసై గురించి విలియం గారికి చెప్తాడు, నువ్వు ఎంతో తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు. ఏసైని తెలుసుకొని దేవుని గురించి సువార్త ప్రకటిస్తాడు. పిల్లలు మీరు అందరూ సువార్తను ప్రకటిస్తున్నారా? విలియం గారి వాళ్ళ షాప్ లో ఉన్న జాన్ బార్ అనే అతను దేవుని గురించి విలియం గారికి సువార్త ప్రకటిస్తాడు. ఏసై గురించి అనేక విషయాలు చెప్తాడు. అప్పుడు విలియం గారి పశ్చాత్తాప పడతాడు. పిల్లలు ఏసై మన కోసం ప్రాణం పెట్టారు, కలవరి సిలువలో ప్రాణం పెట్టారు, మన కోసం రక్తం కార్చారు, ఆయన ఎంతో శ్రమను అనుభవించారు. ఈ యొక్క సత్యాన్ని మేము తెలుసుకోవాలని విలియం గారికి చెప్తారు పిల్లలు. అయితే విలియం గారి ఆ సత్యాన్ని గ్రహించి, నా హృదయం ఎంతో పాపంతో నిండి ఉన్నది, నా హృదయం ఎంతో కఠినంగా ఉంది, నేను చాలా తప్పు చేస్తున్నాను, దొంగతనం చేస్తున్నాడని తనను తాను సరిదిద్దుకుంటాడు పిల్లలు. నా హృదయం ఎంతో పాపంతో నిండి ఉన్నది, ఐ హ్యావ్ ఎ సిన్ఫుల్ హార్ట్ అని చెప్పి తను దేవుడిని ఏసైని తన సొంత రక్షకుడిగా అంగీకరించి తన పాపాలన్నింటినీ ఒప్పుకుంటాడు పిల్లలు. దేవుడిని సొంత రక్షకుడిగా అంగీకరించడం అంతేనా, ఇంకా తర్వాత నుంచి ఏం చేయాల్సిన అవసరం లేదా? కాదు, దేవుణ్ణి మనం అంగీకరించాక వాక్యాన్ని రోజు చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. మనం పొద్దున్నే లేవగానే ముందు దేవునితో మాట్లాడాలి. అసలు సెల్ ఫోన్స్ అనేవి అవన్నీ ముట్టుకోకూడదు. ఫస్ట్ మనల్ని సృష్టించిన మన యేసుక్రీస్తుని మన తండ్రి అయిన దేవుడు ఆయనతోనే ఫస్ట్ మనము మాట్లాడాలన్నమాట. అయితే విలియం గారి తన సొంత రక్షకుడిగా అంగీకరించడమే కాకుండా రోజు బైబిల్ చదువుకునేవాడు, ప్రార్థన చేసుకునేవాడు, దేవునితో రోజు ఎక్కువసేపు గడిపేవాడు అన్నమాట. ఇతను ఎన్నో లాంగ్వేజెస్ లైక్ లాటిన్, హీబ్రూ, గ్రీక్, డచ్, ఫ్రెంచ్ ఇలా దేవుని జ్ఞానం చేత అన్ని భాషలు నేర్చుకునేవాడు. అయితే విలియం గారికి 1781 లో డారతి అనే ఆమెతో మ్యారేజ్ అవుతుంది. డారతి అనే ఆమెతో విలియం గారికి 1781 లో మ్యారేజ్ అవుతుంది అనమాట. వీళ్ళ ఫ్యామిలీని అందరినీ పోషించుకోవాలంటే ఏదో ఒక చాలా మనీ కావాలి, ఏదో ఒక పని చేయాలి కదా. సో విలియం గారి గారు ఫ్యామిలీని అంతా కూడా పోషించుకోవడానికి మార్నింగ్ టైం ఏమో షూస్ కుట్టుకునేవాడు, అండ్ ఈవినింగ్ టైం ఏమో పిల్లలకి టీచ్ చేసేవాడు పిల్లలు. అయితే ఒక రోజు విలియం గారి క్యాప్టెన్ కుక్స్ వాయేజెస్ అనే ఒక బుక్ చదువుతాడు. ఆ బుక్ లో ఏముంటదంటే ఏసై గురించి ఏమీ తెలియని ప్రజల గురించి ఆ బుక్ లో ఉంటది పిల్లలు.
దేవుని గురించి అస్సలు తెలియని ప్రజల గురించి ఆ బుక్ లో ఉంటది. విలియం కేర్ అయితే ఏసై గురించి నేర్చుకున్నారు కదా, కానీ అతని దగ్గరే ఆ ఉంచుకోకుండా అనేకులకి చెప్పాలని అనుకుంటారు. ఆ బుక్ చదివినాక ఎంతో మందికి ఏసై గురించి ఇంకా తెలియని ప్రజలు ఉన్నారు. ఎలాగైనా నేను వాళ్ళకి సువార్త చేయాలని ఇండియా మీద భారం కలుగుతుంది పిల్లలు. ఒక మిషనరీగా నేను ఎలా అయినా సువార్త చేయాలని గొప్ప భారం కలిగి ఉంటాడు. ఆ రోజు ఆ మ్యాప్ ని పట్టుకొని కన్నీటితో భారం కలిగి విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తారు పిల్లలు. ఎలాగైనా నేను ఇండియాకి వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి. దేవుని గురించి తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి సువార్త ప్రకటించాలని అనుకుంటారు పిల్లలు. అయితే కొంతకాలానికి మిషనరీ సొసైటీని ప్రారంభిస్తారు అన్నమాట. ఆయన ఎంతో మంది మిషనరీస్ ని పంపుతూ ఉంటారు. అయితే మిషనరీ సొసైటీ వాళ్ళు ఒక రోజు విలియం కేరీని ఇండియాకి పంపాలని అనుకుంటారు. సువార్త ప్రకటించడానికి ఇండియాకి పంపాలని మిషనరీగా విలియం కేరీని పంపాలని అనుకుంటారు. అయితే ఆ టైంలో విలియం కేరీకి ఎవరు సపోర్ట్ చేయరు. ఈవెన్ వాళ్ళ వైఫ్ డొరతీ కూడా నేను రానంటే రాను ఇండియాకి, నేను రానంటే రాను అని అనుకుంది పిల్లలు. వాళ్ళు ఇంగ్లాండ్ లో ఉన్నారు కదా, ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి ఇప్పుడు వాళ్ళు మిషనరీగా వెళ్ళాలి. కానీ విలియం కేరీ వాళ్ళ డొరతీ అస్సలు ఒప్పుకోదు, దీనికి అస్సలు నేను అంగీకరించను అనేసి ఉంటుంది పిల్లలు. కానీ లాస్ట్ అట్ లాస్ట్ తను కన్విన్స్ అవుతుంది పిల్లలు. కన్విన్స్ అయ్యాక ఇయర్ 1792 విలియం కేరీ వాళ్ళ ఫ్యామిలీ షిప్ ప్రయాణం చేస్తారు పిల్లలు. ఇండియాకి షిప్ లో ప్రయాణం చేస్తారు. ఆ షిప్ లో ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో టెరిబుల్ స్ట్రాంగ్స్ అటాక్స్ చాలా జరుగుతాయి పిల్లలు. ఆ టెరిబుల్స్ వల్ల స్ట్రాంగ్స్ వల్ల షిప్ ఒకసారి డామేజ్ కూడా అవుతుంది. ఆ డామేజ్ అయినది బాగు చేయడానికి 11 డేస్ పడుతుంది పిల్లలు. ఇప్పుడైతే మనము బైక్స్ ద్వారా, బస్సెస్ ద్వారా, ట్రైన్స్ ద్వారా అలా వెళ్తాం, కానీ అప్పుడు ఏమి ఉండేవి కాదు కదా. షిప్ ప్రయాణం వాళ్ళు చేసేవాళ్ళు. విలియం కేరీ ఇండియాకి ప్రయాణం చేయడానికి షిప్ లో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా షిప్ ప్రయాణం చేసింది. అయితే ఈ టైంలో విలియం కేరీ షిప్ ప్రయాణం చేసే టైంలో బెంగాలీ లాంగ్వేజ్ నేర్చుకోవడము, చదవటము, రాయటం అన్ని చేస్తారు పిల్లలు. ఈ షిప్ జర్నీ 5 మంత్స్ పడుతుంది. 5 మంత్స్ తర్వాత వాళ్ళు ఇండియాకి వెళ్తారు. 5 మంత్స్ షిప్ జర్నీ పడుతుంది పిల్లలు. 5 మంత్స్ తర్వాత ఫైనల్లీ వాళ్ళు ఇండియాకి చేరుకుంటారు. అయితే ఇండియాకి చేరుకున్నాక వాళ్ళు నివసించడానికి ఒక ఇల్లు కావాలి కదా. అయితే ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వేరే వాళ్ళు ఉంటారు పిల్లలు, వాళ్ళని అలౌ చేయరు. అయితే ఇంతలో ఇంకా ఉండటానికి ఇల్లు ఉండదు, ఫుడ్ తినడానికి ఫుడ్ ఉండదు, ఏం చేయాలో ఏమీ అర్థం కాదు. వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా బాధపడతారు. కానీ విలియం కేరీ మాత్రం విశ్వాసంతో దేవునికి ప్రార్థించేస్తాడు. మనం ఏ సందర్భంలో అయినా కానీ దేవుణ్ణి అస్సలు విడిచిపెట్టకూడదు. దేవుడు మన పక్షంగా ప్రతి సమయము ఉంటాడు పిల్లలు. దేవుడు అన్ని చూస్తున్న దేవుడు. సమస్తాన్ని కలుగజేసిన ఆయనే కదా, ఆయనకు మరిగే ఉన్నది ఏది లేదు. ఆయన సమస్తాన్ని చూస్తూనే ఉంటాడు. ఒక్కసారి మనము అడగంగానే ఆయన దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే విలియం కేరీ ప్రార్థన చేసుకున్నాడు, తను ఊరుకోలేదు. దేవుని యొక్క విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు వినకుండా ఉండే దేవుడా? వినకుండా ఉండే దేవుడు కాదు. దేవుడు మన ప్రార్థనని ఆలకించే దేవుడు. మనం ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు ప్రార్థన చేస్తామా అని దేవుడు మనకి సహాయం చేయడానికి చేతులు చాచి చూసి ఎదురు చూసే దేవుడు. ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు, మన చేయి పట్టుకునే దేవుడు. అయితే విలియం కేరీ ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఎదురుగా ఒక ఇంగ్లీష్ మ్యాన్ నడుచుకుంటూ వెళ్తాడు. ఆ ఇంగ్లీష్ మ్యాన్ ని దేవుడు దయగలిగిన దేవుడు కదా. ఆ ఇంగ్లీష్ మ్యాన్ నడుచుకుంటూ వెళ్లే టైంలో విలియం కేరీ ఆయనకు కనిపిస్తాడు అనమాట. విలియం కేరీ కనిపించి, మీరు మా హౌస్ లో ఉండొచ్చు, నాకు చాలా పెద్ద హౌస్ ఉంది అనేసి వాళ్ళ హౌస్ లోకి ఇన్వైట్ చేస్తారు పిల్లలు. అయితే విలియం కేరీ చాలా సంతోషపడతారు, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటారు పిల్లలు. చాలా ప్రేయర్ చేసిన వల్లనే, ప్రేయర్ చేయడం వల్లనే ఇది సాధ్యమైంది కదా. విలియం కేరీ అది నమ్మి దేవునికి స్థుతులు చెల్లిస్తారు. అయితే విలియం కేరీ ఒకరోజు సువార్త ప్రకటించడానికి కదా తను వెళ్ళింది. అక్కడ ఎన్నో మైల్స్ ట్రావెల్ చేస్తాడు, ఎన్నో మైల్స్, బెంగాలీ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు కదా, ఎన్నో మైల్స్ ట్రావెల్ చేసి నిజమైన రక్షకుడు ఎవరు,
నిజమైన స్నేహితుడు ఎవరు, మనకి మన నిజమైన దేవుడు ఎవరు అని అందరికి కూడా చెప్తారు పిల్లలు. అక్కడ మార్మర గ్రామంలో ఉన్న ప్రజలు వారికి అసలు ఏంటో తెలియదు కదా, బుక్ లో చదువుకున్నారు కదా అసలు ఏసీ గురించి అంటే వాళ్ళకి ఏం తెలియదు అని. అయితే ఎన్నో మైల్స్ ఎన్నో కిలోమీటర్స్ ట్రావెల్ చేసి దేవుని గురించి అనేకమైన విషయాలు చెప్పేవాడు, ఆయన మార్గంలోనికి తీసుకొచ్చేవాడు పిల్లలు, అందరినీ ఆయన మార్గంలోనికి తీసుకొచ్చేవాడు. అయితే ఈ నా బైబిల్ ని బెంగాలీ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేయడానికి 5.5 ఇయర్స్ పడుతుంది. అయితే ఈ సువార్త ప్రకటించే టైంలో ఒక రోజు పీటర్ విలియం కేరీ వాళ్ళ చిన్న చిన్న సన్ పీటర్ అన్నమాట, విలియం కేరీ వాళ్ళ సన్ కి ఒక రోజు సిక్ అయిపోతాడు, చాలా సిక్ అయిపోతాడు, ఫీవర్ వస్తుంది, తన సిచ్యువేషన్ అస్సలు బాగోదు, ఫీవర్ రావడం వల్ల తను చాలా సిక్ అయిపోవడం వల్ల తను చనిపోతాడు. 5 ఇయర్స్ ఓల్డ్ సన్ అన్నమాట పీటర్. అయితే విలియం కేరీ వాళ్ళ సన్ చనిపోయిన బాడీని పాతి పెట్టడానికి కూడా ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు, ఎవరు కూడా ఆ విలియం కేరీకి సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. అయితే ఇది చూసి విలియం కేరీ వదిలేదు, తన సొంత చేతులతో తానే గుంటలు తవ్వి వాళ్ళ సన్ని పాతి పెట్టారనమాట. అయితే ఇదంతా చూసిన విలియం కేరీ వాళ్ళ వైఫ్ దొరతీకి చాలా పిచ్చి ఎక్కుతుంది, తన మెంటల్ కండిషన్ అస్సలు బాగోదు, తనకి ఏం చేయాలో అర్థం కాదు, చాలా మెంటల్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతుంది. విలియం కేరీని కొడుతుంది, చాలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది అనమాట. అయితే తన మెంటల్ కండిషన్ బాగోకపోవడం వల్ల తను చనిపోతుంది. అయితే 51 ఇయర్స్ అప్పుడు దొరికి చనిపోతుంది అనమాట. ఈ లోపే ఇంకొకళ్ళు వచ్చి తన ప్రింటింగ్ ప్రెస్ లో ఎన్నో ఎన్నో లాంగ్వేజెస్ లోకి ప్రింటింగ్ ప్రెస్ లో తయారవుతూ ఉంటుంది, ప్రింటింగ్ ప్రెస్ అవుతూ ఉంటుంది ఎన్నో లాంగ్వేజెస్ లోకి. అది ట్రాన్స్లేట్ అవుతున్న సందర్భంలో ప్రింటింగ్ ప్రెస్ కూడా కాలిపోయిందనే ఇంకొక వార్త తెలుస్తుంది పిల్లలు. ఇంకొకళ్ళు వచ్చి ప్రింటింగ్ ప్రెస్ కాలిపోతుంది అని అంటారు. అయినా కానీ విలియం కేరీ డిస్కరేజ్ అవ్వడు, డిసప్పాయింట్, అస్సలు డిసప్పాయింట్ అవ్వడు. ఏమైనా కానీ నేను దేవుని పని చేయాలి, దేవుడే నాకు సహాయం చేస్తాడని అనుకుంటాడు పిల్లలు. మనం ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు అస్సలు ఎన్నో ట్రబుల్స్ వస్తాయి సాతానికి. మనం దేవుని పని చేసేటప్పుడు ఎన్నో అడ్డంకులు పెడతాడు, వాడి పని అది. అయినా కానీ ఏమొచ్చినా కానీ దేవుని అందు విశ్వాసం కలిగి ఉండాలి, ఆ పని చేస్తానన్న గట్టి విశ్వాసం కలిగి ఉండాలి, ఏ పని కూడా విడిచిపెట్టకూడదు. ప్రింటింగ్ ప్రెస్ కూడా కాలిపోతుంది, అయినా కానీ మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క జ్ఞానమును బట్టి ఆయన మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఏ సిచ్యువేషన్ ఎన్ని జరిగినాయి, ఆయన సన్ చనిపోతాడు, వాళ్ళ వైఫ్ చనిపోతుంది, ప్రింటింగ్ ప్రెస్ కాలిపోతుంది, ఏమొచ్చినా కానీ ఎక్కడ కూడా విలియం కేరీ వెనకడుగు వేయలేదు పిల్లలు. ఏమైనా కానీ దేవుని కొరకు నేను ఏదైనా సాధించాలనేసి మళ్ళీ ప్రింటింగ్ ప్రెస్ మళ్ళీ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాడు. బైబిల్ ని 34 లాంగ్వేజెస్ లోకి ట్రాన్స్లేట్ చేస్తారు పిల్లలు, బైబిల్ ని 34 లాంగ్వేజెస్ లోకి ట్రాన్స్లేట్ చేస్తారు. ఇప్పుడు మనం విలియం కేరీ నుంచి మనం లెసన్స్ నేర్చుకున్నాం కదా, ఎన్నో నేర్చుకున్నాం. అయితే ఫస్ట్ థింగ్, బీయింగ్ ఫెయిత్ఫుల్ ఇన్ గాడ్స్ వర్క్. విలియం కేరీ ఎంతో విశ్వాసం కలిగి దేవుని పనిలో ఉన్నాడు కదా, దేవుని పనిలో ఎంతో విశ్వాసం కలిగి నడిచాడు కదా, అలాంటి వారి కోసమే దేవుడు ఎటుకుతున్నారు పిల్లలు. మనం కూడా విశ్వాసం కలిగి దేవుని పనిని చేద్దాం. ఎప్పుడు కూడా సువార్త ప్రకటించే పనిలో ఎన్నో అడ్డులు వస్తాయి, వారు మనల్ని ఏదైనా ఎదిరిస్తారు, కానీ దేవుని సువార్త చేసేటప్పుడు మనం ప్రార్థన చేసుకొని మొదలు పెట్టాలి. ప్రార్థన చేయకుండా మొదలు పెడితే వాళ్ళు ఎదిరిస్తారు, కానీ ప్రార్థన చేసుకొని మొదలు పెట్టినప్పుడు దేవుడు వారి కఠినమైన హృదయాన్ని మార్చి వినే హృదయాలుగా వాళ్ళ చెవులని వాళ్ళ హృదయాన్ని చేస్తారనమాట. సో ఎప్పుడు కూడా బీయింగ్ ఫెయిత్ఫుల్ ఇన్ గాడ్స్ వర్క్, దేవుని పనిలో విశ్వాసం కలిగి గట్టి డిటర్మినేషన్ కలిగి మనము ఉండాలి. అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, దేవుని కొరకు మనం గొప్ప కార్యాలు చేయాలి. విలియం కేరీ కూడా అలానే చేశారు కదా, విలియం కేరీ నుంచి మనం కూడా నేర్చుకోవాలి. అలాగే మనం దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేసేవారిగా ఉండాలి. నెవర్ ఎవర్ గివ్ అప్ ఇన్ యువర్ లైఫ్. విలియం కేరీ లైఫ్ లో ఎన్నో స్టార్మ్స్ వచ్చాయి, టెరిబుల్ స్టార్మ్స్ వచ్చాయి, అందరూ తనని వద్దన్నారు, ఇండియాకి మిషనరీగా వెళ్తుంటే ఎవ్వరూ ఒప్పుకోలేదు, అయినా కానీ తను నిలబడ్డాడు. విలియం కేరీ వాళ్ళ సన్ చనిపోతాడు, వాళ్ళ వైఫ్ చనిపోతుంది, ప్రింటింగ్ ప్రెస్ కూడా ఆఖరికి కాలిపోతుంది, అయినా కానీ తను వెనకడుగు వేయలేదు. ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా మనం వెనకడుగు వేయకూడదు. ఫస్ట్ లో మనం చూసాం కదా, తను నెక్స్ట్ తీసుకునే టైంలో కూడా ఒకసారి పడిపోతే తను వెనకడుగు వేయలేదు, మళ్ళీ ట్రై చేశాక దాన్ని తీసుకోవడానికి సాధించాడు. అలానే మనము దేవుని సువార్త ప్రకటించేటప్పుడు
రావచ్చు, ఎన్నో ట్రబుల్స్ రావచ్చు, కానీ మనం ఎక్కువ ప్రార్థన చేసి ఆ పని పూర్తయ్యేలా మనం చూడాలి. అలాగే బి హంబుల్. దేవుని అందు విలియం గారి ఎంతో తగ్గించుకున్నాడు, అలానే మనం కూడా దేవుని అందు దేవుని దృష్టిలో మనం తగ్గించుకోవాలి. దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా, మనము దేవుని అందుట ఎంతో ఎంతో తగ్గించుకోవాలి. తగ్గించుకొని హృదయపూర్వకంగా ఆయనని మనము ఆరాధించాలి. ఆయన యందు మనం విశ్వాసం కలిగి ప్రతి పనిలో ఆయన యందు విశ్వాసం కలిగి ఆయన పైన ఆధారపడాలి. వాక్యంలో మనకుంది కదా, రాజులను నమ్ముకున్నంత కంటే రాజులను ఆశ్రయించట కంటే యెహో రాజులను ఆశ్రయించట కంటే యెహోవాని ఆశ్రయించటం మేలు అనుంది కదా. మనం ఎంతో దేవుని కృపను బట్టి మనం ఎంతో ధన్యులం పిల్లలు. అయితే ఈ ధన్యకరమైన స్థితిని మనము మనకే కాక మనము ఏసీ గురించి తెలుసుకున్నాం, ఇది ఇంతటితో కాదు. విలియం గేరీ దేవుని గురించి తెలుసుకున్నాడు, కానీ తను అంతటితో ఆపేయలేదు. ఎలాగైనా సువార్తను ప్రకటించాలని గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు కదా. అలానే మనము దేవునికి ప్రార్థన చేసి ఎంతో మంది ఉన్నారు కదా సువార్త తెలియని వారు, అసలు వెర్రితనంలో ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు లోకంలో, వారికి మనం సువార్త ప్రకటించాలి. అసలు ఎంతో భయంకరమైన విగ్రహారాధన చేత ఎంతో ఉన్నారు కదా, అసలు దేవుని నిజమైన దేవుడిని వారు ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. వారి కొరకు మనం ముందు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేశాక మనకి అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు దానిని పోగొట్టుకోకుండా విశ్వాసంతో మనము ఆ దేవుడు మనకు అప్పగించిన పనిని మనం పూర్తి చేయాలి. అలా ఉందామా ఇప్పటి నుంచి? ఇవాళ మెమరీ వర్స్, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించింది. యాకోబు పత్రిక 4:10. హంబుల్ యువర్ సెల్స్ ఇన్ ద సైట్ ఆఫ్ ది లార్డ్ అండ్ హీ షల్ లిఫ్ట్ యు అప్. James 4:10. ఓకేనా పిల్లలు, మనం ఈ రోజు నుంచి ప్రభు దృష్టిలో తగ్గించుకునే వారిగా ఉండి ఆయన కొరకు గొప్ప కార్యాలు చేసేవారిగా, ఆయన కొరకు గొప్ప పని, ఆయన అనుకున్న పనిని అనేక ఆత్మలు నశించిపోతున్నాయి కదా, అవన్నీ కూడా నశించిపోవడము దేవునికి ఇష్టం లేదు. ఆ ఆత్మలన్నీ కూడా నిత్య రాజ్యంలోనికి ఆత్మలన్నీ వారసులు అవ్వాలి కనుక ఆ ఆత్మలన్నీ రక్షణ కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. అయితే ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. లెసన్ అర్థమైంది కదా మీ అందరికి? మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేయర్ పొజిషన్ లోకి వచ్చేయండి అందరూ. 1, 2, 3. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, అయ్యా మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా నాయన అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం ఆశీనుడా. అయ్యా మీరు ఇంటి వారు ఎవరు లేదు ప్రభువా, మీకు స్తోత్రములు. ఈ యొక్క నాయన సమయాన్ని బట్టి మీకు వందనాలు, ఈ యొక్క సమయం అంతటినీ నాయన అయ్యా తండ్రి గౌరవించినందుకు మీకు వందనాలు అయినా. మేము నాయన విలియం గేరీ గురించి నేర్చుకోవడానికి నాయన మీరు చూపిన కృపను బట్టి, మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు అయినా. విలియం గేరీ వల్ల మేము కూడా గొప్ప సువార్తకుల వల్ల నాయన హయా మేము వెళ్ళటానికి సహాయం చేయండి ప్రభువా. ఎంతో మంది లోకంలో నాయన నిన్ను ఎరుగున ప్రజలు ఉన్నారు నాయన, అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. ఎన్నో ఆత్మలు నాయన తండ్రి నరకానికి వెళ్లకుండా నాయన మీ యొక్క రాజ్యం ఉన్నకు నాయన తండ్రి చేరినట్లు, అయ్యా మీ యొక్క రాకడ ఎంతో సమీపంగా ఉంది కనుక ప్రభువా, అనేకులకి నాయన మేము సువార్తను ప్రకటించి, అయ్యా సువార్తను మేము ప్రకటించినప్పుడు వారికి నాయన తండ్రి వినే హృదయాన్ని గ్రహించగలిగిన నాయన తండ్రి మనస్సును చదువును వారికి దయచేయమని వేడుకొచ్చినాం. విలియం గేరీ లాగే నాయన మేము కూడా నాయన అయ్యా మీ యొక్క దృష్టిలో పట్టించుకొని నాయన మీ కొరకు గొప్ప కార్యాలు చేసేవారిగా, మీ కొరకు నాయన తండ్రి అయ్యా పనికొచ్చే పాత్రలుగా నాయన తండ్రి అయ్యా మమ్మల్ని మలుచుకోనమని, అయ్యా యొక్క సమయం అంతటి బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, ఏదైనా తప్పు ఉంటే దయతో క్షమించమని మన్నించమని, అయ్యా యొక్క సమస్తమైన నాయన తన ప్రోగ్రామ్ మీ చేతిలో పెట్టుకుంటూ మీ యొక్క ఆధీనంలో ఉంచుకోమని, సమస్త మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువు ప్రియరక్షకుడైన యేసునామం వందించుదాము తండ్రి. ఆమేన్. నిజంగా చెప్పాలంటే నేను స్పెల్ బాండ్ సూపర్ నానా, ఎక్సలెంట్, గాడ్ బ్లెస్ యూ. ఓకే, వెరీ గుడ్ అక్క. అయితే రివ్యూ గేమ్ ఒకటి ఉంది అక్క, చేపిద్దాం. ఓకే అక్క, పిల్లలు అయితే లెసన్ లో ముంగిపోయారు, మీ ఇంట్రెస్ట్ అసలు వెళ్ళిపోలేదు. థ్యాంక్ యూ సో మచ్, ఇదే ఎక్సైట్మెంట్ తో ఉండండి. గేమ్ ఆడదామా? ఆడదామా? లెసన్ విన్నారు కదా, చాలా ఇంట్రెస్టింగ్ గా విన్నారు. నవీన తల్లి చాలా బాగా చెప్పారు తల్లి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, ఎక్సలెంట్. ఓకే, ఇప్పుడు రివ్యూ గేమ్ తప్పకుండా. ఇప్పుడు మినీ అక్క గుర్తు చేసింది కదా కదా, మీ అందరికి వెయిటింగ్ ఆ మీరు? ఓకే, మనం గబగబా, మీరు గబగబా క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్పేస్తే మనం గబగబా లీవ్ అయిపోవచ్చు.
రివ్యూ గేమ్ ఆడించడానికి మన మధ్యలో ఎవరు వస్తున్నారో తెలుసా? అభిషేక్ అండ్ అఖిల్, రాజీ యొక్క పిల్లలు. ఎక్కడ ఉన్నారు నాన్న మీరు? ఒకసారి మీరు ఎక్కడ అయినా ఉంటే మీ హ్యాండ్ రైజ్ చేయండి. నేను కూడా చూసాను ఇందాక. ఇదిగోండి ఉన్నారు, వీడియో ఆన్ చేస్తున్నారు. అక్షయ్, అభిషేక్ ఉన్నారు అక్క. ఉన్నారు ఉన్నారు. మైక్ కనెక్ట్ అయ్యలేదు అక్క. మైక్ కనెక్ట్ అయ్యలేదా? అక్షయ, అభిషేక్, ఓకే, వీళ్ళు వచ్చేలోగా వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పించేద్దాం. జాయిన్ చేసిన ఉన్నారా? జాయిన్ చేసిన వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. జేజే బ్రదర్స్ హీరోస్ ఈరోజు వాళ్ళు. అన్మ్యూట్ చేసుకున్నానా? డేటా అయిపోయి అందరివి బ్యాండ్విడ్త్ లో అవుతుంది. హలో, చెప్పమ్మా, చెప్పించండి. వస్తుంది వస్తుంది నాన్న, వాయిస్ వస్తుంది, మాట్లాడు. మేము సండే స్కూల్లో యాక్షన్ సాంగ్స్ అన్న ఈ రోజు చెప్పిన వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తూ అయిందా మనకి? అక్కడ అయిందా అక్క? వాళ్ళకి టైం చాలా లో ఉంది అక్క, వీడియో ఆన్ చేసుకున్నా కనబడతలేరు. అయితే ఆపుదాము, రేపు వాళ్ళకి ఒక 5 మినిట్స్ ఇద్దాం. ప్రవీణాకేని వాళ్ళకి ఒక 5 మినిట్స్ రేపు. పిల్లలు ఓకేనా? మనకి టైం కూడా అయ్యింది, మీకు ఇదే ప్రోగ్రామ్, రేపు మీ టైం మీదే. ఓకే ఓకే. జోయల్ అండ్ జేసన్ కూడా చక్కగా అందరినీ గ్రీట్ చేశారు, వాళ్ళన్నీ నేర్చుకున్నారు అంటున్నారు. ఓకే, ఈ రోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు థ్యాంక్స్ చెప్పాలనుకున్నారు. అలాగే ఈ జరిగించిన కార్యక్రమాన్ని బట్టి జరిగించిన వారందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలనుకున్నారు. అది నేనే చెప్తాను. మరి వాళ్ళు మరీ చిన్నోళ్ళు కదా, వాళ్ళకి మనం ఇచ్చామో వాళ్ళు నేర్చుకుంటారని. ఓకే, ఎక్సలెంట్ జాయిన్ అండ్ చేసిన తర్వాత పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మిమ్మల్ని బహుగా దీవించుగాక. రైట్, ఒక చిన్న ప్రేయర్ చేసుకుని లాస్ట్ ప్రయత్నం ముగించుకుందాం. ఇప్పుడు ఎవరు ప్రయత్నిస్తారు? పెద్దోళ్ళు ఎవరైనా ప్రయత్నిస్తారు? ఎస్, రాజేష్ అన్న. ప్రార్థన. పరిశుద్ధుడు ఏంటండి, జీవమలిన దేవ, సర్వశక్తిమంతుడ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. సాయంకాల సమయంలో మీ సన్నిధిలో చేరుకోవడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు ప్రభు. చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తలమిత్రాల గారిని బట్టి, అలాగే నేను జ్యోతి అన్న గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. కోళ్ళందరిని బట్టి, చిన్న బిడ్డలందరిని బట్టి, వారి తల్లిదండ్రులను బట్టి, వారి కుటుంబాలను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. టీచర్స్ పాఠాలు చెప్పడంతో పాటునైనా, టీచర్స్ ద్వారా టీచర్స్ లాగానైనా చిన్న బిడ్డలు కూడా చక్కని పాఠములు చెప్పడానికి బిడ్డలకు మీరు ఇచ్చినటువంటి మంచి జ్ఞానం బట్టి వందనాలు. ఆ బిడ్డలను తీర్చిదిద్దుతున్నటువంటి టీచర్స్ని బట్టి, వారి తల్లిదండ్రులందరినీ బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ జన్మ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చిన్న బిడ్డలందరినీ బట్టి, టీచర్స్ అందరినీ బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి తల్లిదండ్రులను బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఎంతో చక్కగా యాక్టివిటీ చేసిన బిడ్డలను బట్టి వందనాలు నాయన. చక్కని పాఠంను బోధించినటువంటి మీ ప్రియ కుమార్తెను బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చిన్న వయసు నుంచి ఎన్నో సంగతులు మీ సన్నిధిలో నేర్చుకుని
తండ్రి ఆ బిడ్డలు కూడా వారి స్నేహితులకు వారి మిత్రులకు నేను ఎక్కడికి వెళ్ళిన ప్రతి చోట కూడా నైనా మీ సాక్షులుగా బిడ్డలు వాడబడడానికి అనేక మంది చిన్న బిడ్డలను ప్రభా మీ సన్నిధిగా నడిపించడానికి ఒక బలమైన సాధనములుగా నాయన బిడ్డలందరినీ మీరు తీర్చిదిద్దబోతున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంత కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి నడిపించినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం ఇంకా కొనసాగింపజేసిన ఆయన అనేక మంది చిన్న బిడ్డలను మేలు పొందడానికి దీవెన పొందడానికి మీ సహాయం దయచేయమని అనేక సంగతులు మాకు నేర్పిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీరు నాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మనలన్నీ మా ప్రభువు రక్షకుడైన ఏసై పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరలోక మందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మా ఏడల అపరాధములను చేసిన వారు మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దృష్టి నుంచి క్షమించి తప్పించము. ఎందుకనగా రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, forgive us trespasses as we forgive against us. Lead us not into temptation, but deliver us from evil. The time is the kingdom, the power and the glory forever and ever. Amen. తండ్రి కుమార పరిశుద్ధాత్మల సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు తోడు నీడు ఉండి మనందరినీ సంరక్షించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ పిల్లలు.